3 grupi ona ma. బొజ్జ అప్పలస్వామి గారు అనగానే నాకు ఉషస్సులు లేవు, ఉగాదులు లేవు అనే రెండు మాటలు గుర్తొస్తాయి. జీవితంలో నేను 1985లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళిన మొదటి రోజున నాకు మొదటి పరిచయం ఆకాశవాణిలో బొజ్జ కృష్ణశాస్త్రి. ఆయన రెండో రోజు నాతో అన్న మాట ఆయన జీవితం మొత్తం మీద గురు స్వామీజీ అని వాడిన పదాలు నా ఒక్కడికే, అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. దాదాపు 10 సంవత్సరాలు ఆయనతో గడిపినటువంటి జీవితం ఇంకా ఏ తాగుబోతు సాహితీవేత్తతో కూడా లేదు అని చాలా గర్వంగా చెప్పుకోగలను. తాగడం అనేది ఉత్తిగా పెట్టుకుని హాయిగా తాగుతూ చనిపోదామన్న తృప్తితో తాగుతూనే చనిపోయినటువంటి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్న వ్యక్తిగా నాకు ఆయన అంటే నమ్మకం, గురి భక్తి. ఆయన అన్నమాట, స్వామీజీ కృష్ణశాస్త్రి అంటే వీడెవడో బ్రాహ్మడు అనుకో, నేను మాలవాడి కనుక నువ్వు మాట్లాడేటప్పుడు 30 ఏళ్ళు బ్రాహ్మణులతో కాపురం చేసి వచ్చావు, నువ్వు నన్ను బ్రాహ్మణుడు అనుకుని మాలవాళ్ళని మాదిగాడిని తిట్టే ఇబ్బంది పడతావు. కనుక ముందు నన్ను ఒక దళిత వర్గ సభ్యుడిగానే నన్ను స్వీకరించు, ఆ తర్వాత నువ్వు మాట్లాడుకో అన్నారు. ఆ నిజాయితీ నన్ను కట్టుబడేసింది. నీ చరిత్ర చెప్పయ్యా అన్న, ఏకొచ్చ ప్రయోగం చేసుకునేవాళ్ళం. మళ్ళీ మా ముసలాయనికి ఆయన ఎమ్మెల్యే అవడానికి ముందే కృష్ణశాస్త్రి పెట్టుకుంది. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి అంటే ఆయన రాసిన ప్రతి అక్షరం మా నాన్న బుర్రలో రికార్డ్ అయి ఉంది, నువ్వు ఇవాళ ఆకాశవాణిలో రికార్డ్ చేయకపోయినా పర్వాలేదు అనేది ఆయన మాట. ఆయన చనిపోయిన రోజు నేను ఈ మాటే నాకు గుర్తొచ్చింది, ఉషస్సులు లేవు, ఉగాదులు లేవు అని దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన పాట రైటింగే కాదు, ఆయన గొంతు పోయిన తర్వాత కూడా ఆ మాట నాకు రాసిచ్చాడు. నేను శ్రీకాంత్ శర్మ గారు వెళితే, ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు ఆయన నాకు రాసిచ్చిన పాట అరుణ్ శబ్దాలే. ఏటికి ఇంత దూరం, చంద్రుడికి ఆ గగనానికి ఆకాశానికి అని దానికి ఎగ్జాంపుల్ చెబుతూ పాటకి పాటకి నడుమ ఎందుకు ఇంత దూరం అని అంటే ఆకాశానికి చంద్రుడికి ఎందుకు అంత దూరం ఉంది నువ్వు చెప్పగలవా అని కాగితం మీద రాశాడు ఆయన. ఆ ఒకటి నేను ఫ్రేమ్ కట్టించుకుని జీవితంలో నేను నిలబెట్టుకున్నాను. అంత సన్నిహితం సంబంధం కలిగినటువంటి బిడ్డను కన్నందుకు వ్యక్తి కృష్ణశాస్త్రి చెప్పినటువంటి ఒకే ఒక మాట కళ్ళ ముందు వచ్చే మాట, గురుజీ మా ఊళ్ళమ్మ దేవతల పేర్లు, నాకు అమ్మయ్య, ఆ అమ్మకు పుట్టడం నా అదృష్టం, ఆ అమ్మకు పుట్టడం నాకెంత అదృష్టం, నాకు తమ్ముడిగా తారకం పుట్టడం నాకంత అదృష్టం అండి. నేను రామలక్ష్మణుని చూశాను అంటే వినడం, సోదరుడు అంటే ద్వయం, అటు రావణాసురుడు ఈయన్ని చూసాం అని ఇద్దరిలో ఉన్నవాడిని. అలా మీరు ఎంత కంపేర్ చేసుకుంటే ఈ క్షణం వరకు ఉన్నటువంటి అన్నదమ్ముల ద్వయంలో నాకు బాగా పురాణ కాలం కన్నా ఎక్కువ గుర్తుండేది వీళ్ళిద్దరు. అంత సన్నిహిత సంబంధాన్ని మనసుకు పట్టించుకుని
ఆయన పరోక్షంలో కూడా ముద్దు పెట్టుకుంటాడండి. కారకం అయ్యా అంటాడు ఇప్పుడు. అంత సన్నిహిత సంబంధాన్ని ఆయన మనసులో నిలుపుకున్నాను గౌరవించి. ఆ ఒక్క మాట కోసం అప్పల స్వామి గారిని కలిశాను. ఆయన కనుక ఆ మాట అని ఉండకపోయినట్లయితే అసలు అప్పల స్వామి గారి చరిత్ర నాకు తెలుసుండేది కాదు. మరి అప్పల స్వామి గారి గురించి చెప్పవలసి వస్తే ప్రత్యేకంగా దళితుడుగా ఉన్నటువంటి దళిత జాతికి ఎంతో సేవ చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కొత్తగా పార్టీ పెట్టుకుని బొంబాయిలో నిలబడితే ఆయన ఓడిపోయాడు. ఆయన పార్టీ పేరుతో ఇక్కడ నిలబడితే అప్పల స్వామి గారికి ఇండియా మొత్తం మీద ఓట్లు లెక్క వేస్తే మొట్టమొదట నెహ్రూ గారిని ఇస్తాడు, రెండోది విజయనగరం రాజాగారిని ఇచ్చారు, మూడోది అప్పల స్వామి గారికి వచ్చింది. అంటే మన అదృష్టం ఆర్డర్ ఆఫ్ మెరిట్ 1, 2, 3 కనుక వేసుకున్నట్లయితే ఫస్ట్ నేషనల్ వైడ్గా నెహ్రూ గారికి వచ్చింది, సెకండ్ థర్డ్ ప్లేసెస్ ఆంధ్రాకు వచ్చాయి. వాళ్ళు ఏ పార్టీకి వచ్చారో ఎలా వచ్చారని కాకుండా దేశం మొత్తం మనకు చూసుకున్నట్లయితే ద్వితీయ తృతీయ స్థానాలు ఆంధ్ర రాష్ట్రం సంపాదించింది. అంత పట్టు ఉన్నటువంటి తృతీయుడిగా ఉండినటువంటి అప్పల స్వామి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే ఒక వాక్యం జ్ఞాపకం వారు తర్వాత చెప్తారు, బొజ్జ అప్పల స్వామి లాంటి నిజాయితీ కలిగినటువంటి ఎమ్మెల్యే ఒక్క ఉంటే నేను నీలం సంజీవ రెడ్డి గారు సీట్ల కోసం అధికారం కోసం ఆ కుర్చీ కోసం పోట్లాడుకొని బజారుకి ఎక్కే రాజకీయాలు చేసి ఉండేవాళ్ళం కాదు అన్నాడు. దాని చరిత్ర ఆయన చెప్తారు తర్వాత. అంత ఉన్నతుడై మరి ఇందాకే కులం చెప్పాను, ఈ కులం దేనికి ప్రాశస్త్యం అంటే నాన్ వెజ్ మత్స్య మాంసాలకి పెట్టింది పేరు. అలాంటిది వారి క్షణం వరకు కూడా ఆ రెండికి దూరంగానే ఉన్నారు. గాంధీజీ ఎలా నిజాయితీగా ఒక మనిషి మనిషిగా జీవించాలని ఉద్బోధించాడో దానికి కట్టుబడి ఈరోజు వరకు దాదాపు 90లో వచ్చేస్తున్నారు. 90 సంవత్సరాల జీవయాత్ర సాగించినటువంటి మహామనీషిగా ఆయన వర్ణించుకుంటే ఆయన నోటి ద్వారానే ఆయన జీవిత చరిత్ర వినబోతున్నాం. అందున నాయనగారి నేతృత్వంలో ఆయన సముఖంలో మరి వీరు ఎమ్మెల్యేగా వచ్చినటువంటి రోజుల్లో నాన్నగారు జస్ట్ ఈ బుర్రకథల ద్వారా ఈ వీటి కార్యక్రమాల ద్వారా ప్రచారకుడుగా ఉన్నటువంటి 15-16 సంవత్సరాల కుర్రకారు కనుక ఈ రెంటికి జోడీ చేసి వారితో విషయాన్ని సమగ్రంగా మనం రాబట్టుకున్నట్లయితే దీనికి పూర్తి న్యాయం జరుగుతుంది. మరి ఆ విషయాలు ముద్రించుకునే ముందు ఈ బొజ్జావారిపేటలో ఈ బొజ్జావారు ఎలా ఇక్కడ కాపురం చేశారు, అప్పల స్వామి గారి పూర్వీకులు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఈ చరిత్ర వంశవృక్షం ఎలా వచ్చిందో చెప్పండి. ఇవి చాలా పెద్ద వృక్షం సార్. మా ఇది బొజ్జవారిపేట పేరు ఎందుకు వచ్చిందంటే బొజ్జ వెంకన్న గారు అని చెప్పని వెంకన్న గారు తమ్మయ్య గారు అని చెప్పని లెక్కేసి గారిని వచ్చి భద్రాచలం వచ్చాడండి. ఆయన సరిగ్గా ఇదే ప్లేసు, ఏ ప్లేస్లోనే చిన్న గుడిసేసి కానీ భద్రాచలం వచ్చాడేమో అతను కంఠమాలని చెప్పి అనిపించుకుంటూ ఆయన ఆ ముసలావిడ ఓ చిన్న కుటుంబం పెట్టుకుని ఇక్కడ ఇదంతా పార్ర, ఇదంతా అడవి, ఇదంతా అడవే. ఈ అడవిలో
చిన్న కుటీరం వేసుకుని ఎక్కడో భద్రాజ నుంచి పట్టుకొచ్చేసాడు వరిగింజలో. ఆ వరిగింజలో అక్కడక్కడక్కడ నీరుంటే అది పండించుకుని పంట వ్యవసాయం చేయడం నేర్పాడు. ఆ మనిషికి మా తాతగారు పుట్టారు, తమ్మయ్య. ఆయన కడుపుని మా నాన్నగారు బొజ్జ గోవింద్ గారు అని, గోవింద్ గారును భైరవస్వామి గారు అని చెప్పి ఇద్దరు అన్నములు పుట్టారు. ఆడపిల్లలు నలుగురు ఎవరు పుట్టారు మా మేనత్తలో. ఇక్కడే అన్నదమ్ములు ఇద్దరు కూడా చెప్పు నాన్నగారు చెప్పారని చెప్పి అంటే కృష్ణమ శాస్త్రి తారకం అన్నదమ్ములు అని చెప్పి చూసారా. ఈ అన్నదమ్ముల సంబంధం ఎందుకో నాకు తెలియట్లేదు కానీ అవినాభావ సంబంధం మా నాన్నగారు మా పెదనాన్నగారు. మా పెదనాన్నగారు ఇల్లిది, మా నాన్నగారు ఇల్లిది, ఈ రెండు ఇళ్ళే దగ్గర అన్నీ అక్కడెక్కడ ఉండి. మా పెదనాన్నగారికి గ్రామ నౌకరు వేసేవాడు అప్పుడు గరవజుల్లో. ఈయన భక్తి పొరుగు, మా నాన్నగారు భక్తి పొరుగు. ఎప్పుడు చూసినా శ్రీరామనామ శ్రీరామ భక్తి పూజ చేస్తూ పూజలు చేసుకుంటూ మా అమ్మగారితో పాటు మా అమ్మగారు కూడా అంతే. ఆ కోవలకు పెడుతూ పెడుతూ మా పెదనాన్నగారు కాస్త ఆస్తి సంపాదన అంటే మొదలెట్టాడు. మా పెదనాన్నగారికి మగపిల్లాడు లేనప్పుడు నేనే ఈ ఇంట్లో మగపిల్లాడిని. అప్పుడు మా పెదనాన్నగారు ఏసారని చెప్పంటే వీడు బయలుదేరాడు. ఎందుకు చిన్నప్పటి నుంచి కొంచెం అల్లరగాను చిల్లరగాను కొంచెం చురుగ్గాను హుషారుగాను ఉంటే అలవాటు నాకు అబ్బింది. ఎందుకో మా నాన్నగారు మా పెదనాన్నగారు మట్టుకు అన్నదమ్ములు అన్నని చెప్పి అంటే అన్నగారికి కనబడలేదు మా తమ్ముడు మా నాన్నగారు. ఆయన ఎవరో మా మేనత్త ద్వారా కొరు పంపడం, అక్కడ ఏదో భూమి కొన్నాను, తమ్ముడిని ఏదో డబ్బులు ఇట్టమాను, చాలా చౌక ఉండేయండి ఎకరం, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి అంటే అప్పుడు 400 300. ఆ టైంలో మా పెదనాన్నగారు భూమి సంపాదించి మా నాన్నగారికి వాట పెట్టాడు. డబ్బు ఇస్తే ఇచ్చుకోండి అతను ఏదైనా అని మగపిల్లడు కాబట్టి వీటికి తిండి ఉండేవాడు వీళ్ళు మా తమ్ముడు. ఎప్పుడు చూసినా 10 మంది తీసుకొచ్చి బోల్ని పడుతుంటాడు, పండిన పంటతో వాడ సరిపోతుంది అని చెప్పి మా నాన్నగారు మందలిస్తూ ఆస్తి సంపాదించి పెట్టాడు. ఆ రకంగా మా నాన్నగారు ఆనాడు నుంచి చచ్చిపోయేవాడు కూడా కంప్లీట్ శాకాహారి. మా అమ్మగారు తింటుండేది అంటే ఏదో వారాలు చేసేది ఆవిడ. కొన్ని కొన్ని రోజులకి మా పిల్లలు మా కోసమైనా నీసు మాసం ఎప్పుడు తింటుండేది. అందుకని ఇక్కడ అమలాపురం కోనసీమలో నీసు మాసం తిననే జాతి ఒకటి లేదు. ఎక్సెప్ట్ అప్పుడు పూర్వకాలంలో బ్రాహ్మిన్స్ మట్టుకు పుట్టుకున్నారు కాదు, దగ్గర క్యాసెట్ కూడా ఈ నాన్ వెజిటేరియన్ తిని జీవించే అలవాటు ఉండేదండి. అటువంటి పరిస్థితుల్లో ఒక దళితుడు అయి ఉండి మా నాన్నగారు శ్రీరామ భక్తులు అయి ఉండి మరి శాఖారే తప్ప మాంసారి కాదు. ఆ అలవాటు నేను చదువుకుని పిఠాపురం మహారాజా వారి హాస్టల్లో చదువుకున్నాను. వాళ్ళు బ్రహ్మ సమాజస్తులు. వాళ్ళు మాకు హాస్టల్లో ఆగ్రహ చలవే గారని చెప్పని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతనం చదువుకుని వచ్చాడు. ఆయన మాకు పిల్లలందరికీ కూడా శాకాహారమే తప్ప మాంసాహారం అని పెట్టాడు కదా. ఆయన పిఠాపురం మహారాజా వారి కోటలో ఏయో ఉత్సవాలు చేసేవాడు, ఆయన ఏవో పనులు చేసేవాడు. మా పిల్లల్ని తీసుకెళ్ళి కొన్ని ఇప్పుడైనా తిని పెట్టండి అయ్యా బాబు, వాళ్ళకి కాస్త మాంసం కూడా ఎప్పుడూ వాళ్ళు ఇంటికాడ మాంసం తిని వచ్చి ఉంటారు వాళ్ళు అని మహారాజా గారు స్వయంగా మాంసం కూర వండించి ఆయన స్వయంగా 2-3 విస్తళ్ళకి వడ్డించేవాడు. మహారాణి గారేమో ఆడపిల్లకి 2-3 విస్తళ్ళకి వడ్డించేది ఆవిడ. అప్పుడు తినేవాళ్ళం చేపల మాంసం అక్కడ పిఠాపురం మహారాజు కోటలో, తప్పితే శాకాహారమే. ఇక్కడికి వస్తే నా కోసమైనా వండి పెట్టింది మా అమ్మగారు. అది అప్పుడు నేను చదువుకునేటప్పుడు చదివేటప్పుడు కూడా కొంచెం హుషారుగా ఉండి తెలితేళ్ళగా ఉండి వస్తుంటే కాంగ్రెస్ మూమెంట్లో చేరవలసి వచ్చింది. పిఠాపురం మహారాజా పీపుల్స్ పార్టీ పెట్టేసి జస్టిస్ పార్టీ జమీందారులందరూ ఆ రోజుల్లో జస్టిస్ పార్టీ గవర్నమెంట్ ఉండేవాళ్ళు, లేకపోతే ఎస్టేట్లు పోయి ఆ పరిస్థితులు ఏం చేయాలని చెప్పంటే నేను కాంగ్రెస్ మూమెంట్లో పెట్టి ఒక కద్దరు షరాయి ఒక కద్దరు చొక్కా ఒక కద్దరు పెట్టుకుని ఆ ఫోటోలు బొట్టడం దగ్గర ఉన్నాయండి. అవి పెట్టి తీసేపటికి నన్ను పిఠాపురం హాస్టల్ నుంచి డిస్మిస్ చేశారు కాంగ్రెస్ వాడి అని చెప్పని. అక్కడి నుంచి ఈ దేవులపల్లి కృష్ణ శాస్త్రి కంభంపట రామశాస్త్రి గారు తారకం ఆ తారకం గారు మరి చాలా పెద్ద పెద్ద కోలందరూ కూడా ఈ శాస్త్రి గారిని పుచ్చుకుని నాకు బాగా పరిచయం అయ్యారు.
ఆనాటి నుంచి కూడా నేను అంటే ఇంచుమించు 1930 నుంచి నేను సేకరణ కానీ మాసారిని అప్పుడెప్పుడో తినబడి కానప్పుడు ఆ 30 నుంచి ఈనాటి వరకు కూడా కంప్లీట్ సేకరణ కానీ మాసారి నాకు మగలేదు. ఆయన బట్టి మా అబ్బాయికి తారకానికి వచ్చింది. మా శాస్త్రి గారు మా అబ్బాయి వాడికి చేపలు అంటే చిన్న చేపలు కాదు, ఇంత చేప ముక్కలు ఉంటేనే కానీ తినేవాడు కాదు. వాళ్ళ అమ్మతో దెబ్బలు పెట్టేవాడు, జీవం చేపలు కూరమ్మా అని. మాసం కూడా ఇంతే అలా తినేవాడు, తినడం కొంచెం తినేవాడు. కానీ పక్కన కుర్రోడు ఎవడో కుర్రోడు ఉండాలి, ఎవరో చుట్టూ ఉండాలి, ఎవరో సరిహద్దు ఉండాలి తినడానికి. ఆ రకంగా అతను సేకరి, ఇతను సేకరి అయితే అతను మాంసాహారి. వీళ్ళిద్దరికి కూడా అన్నదమ్ములు అంటే చెప్తున్నాను, మా పెదనాన్నగారు మా నాన్నగారు ఎలాగైతే అన్నదమ్ములుగా ఉండేవారో వీళ్ళిద్దరు కూడా తారకం గారు అని పిలిచోడు, శాస్త్రి గారు అని చెప్పి వీళ్ళు పిలిచోడు. అన్నానే లేదు, తమ్ముడని లేదు, శాస్త్రి గారు తారకం గారు. తమ్ముడైనా సరే తారక గారు అని చెప్పాను, చాలా కూడా చూడు తారకాన్ని చూసి సంతోషించేవాళ్ళం. మా నేను మా ఎవరు సంతోషించేవాళ్ళం. ప్రతి ఎండాకాలం మా ఫ్యామిలీస్లో ముగ్గురు పిల్లలు, ఒకటి కృష్ణ శాస్త్రి, రెండు తారక, మూడు ఝాన్సీ అని చెప్పని ఆవిడ గ్రాడ్యుయేట్ అయింది ఒక జాన్ డైరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ తల్లో. అతను రిటైర్మెంట్ మొన్నే. ఈ మూడు ఫ్యామిలీస్ వచ్చేసేసి సమ్మర్ హాలిడేస్లో ఇక్కడే ఉండేవాళ్ళు. ఇంతే ఒక ప్రదేశ్ వాళ్ళు ఇక్కడ చిన్న బరకం అయితే శుభ్రంగా పిల్లలందరితో సహా పడుకు ఉండేవారు. ఆ రకంగా ఇక్కడ బొజ్జవారిపేట ఈ ప్రాంతాన్ని బొజ్జవారిపేట అని చెప్పి పేరు వచ్చిందండి. ఈ బొజ్జవారిపేటతో పోస్ట్ ఆఫీసు, ఓ స్కూలు, ఓ కమ్యూనిటీ వాళ్ళు అన్నీ మామూలుగా వచ్చేసేయండి. అది బొజ్జవారిపేట యొక్క హిస్టరీ. అప్పటి పరిస్థితి అంటే ఇవాళ దళితులు అని చెప్పుకుంటూ ఏదో దూరంగా ఉంచలేకపోతే దూరంగా ఉంచబడడం అనేది వచ్చింది. అప్పటికి కూడా ఈ భేదం ఉందండి. అది మాలపల్లి అనేది మీరు మీకు తెలియదు మాలపల్లి సంగతి. అంటే మాలపల్లిలో మీరు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్కి తిరిగారు కాబట్టి మాలపల్లి యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదు. కానీ అంత హీనమైన స్థితి ఆ రోజుల్లో హిందూ మతంలో ఉండే హీనస్థితి, దళితుడు ఎందు అంత హీనస్థితి, మరి పరమ శత్రువు కూడా అనుభవించడానికి వీలు ఉంది కాదు. మాలపల్లి గ్రామానికి కనీసం అందులో ఈ సెంట్రల్ డెల్టాలో అంటే సర్కార్ డిస్ట్రిక్ట్స్లో మాలపల్లి అనేది ఊరికి కనీసం అట్లీస్ట్ 2 మైళ్ళు అయినప్పటికైనా మాలపల్లి ఉండేదండి. ఆ మాలవాళ్ళు అక్కడ క్యాస్ట్ ఇండియస్ స్కూల్కి వెళ్ళవలసి వచ్చేది చదువుకోవడానికి. చాకలి, మంగళి, కుమ్మలి, ఎరకలి కూడా నానా జాతులు అందరూ కూడా స్కూల్ బిల్డింగ్లో చదువుకుంటుంటే ఈ మాలపిల్లలందరూ కూడా అక్కడ వరండా నుండి వరండా మీద కూర్చోకుండా ఇటువంటి వాకళ్ళు కూర్చొని చదువుకునే వాళ్ళం మేము. మాస్టర్ గారికి పుస్తకం చూపించాలంటే, మార్కెట్కి పుస్తకం చూపించి చెప్పాలంటే ఏ చాకలి కురవడో, ఏ ఇటు కురవడో, ఎవడో ఇచ్చేసి పట్టుకెళ్ళి ఆ మాస్టర్ గారికి చూపించాలి. పుస్తకం ముట్టుకున్నాడు కదా బ్రాహ్మణం, ఆ మాస్టర్ గారు సాధారణంగా బ్రాహ్మణ చూడేవారు మ్యాచ్లు అప్పుడు ఆ రోజుల్లో చదువుకున్నవాడు వాళ్ళే. అంత ఇబ్బంది పడుతూ మన బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పంటే లేబర్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రతి మాలపల్లి దగ్గర ఒక లేబర్ స్కూల్ కట్టించారు. ఆ లేబర్ స్కూల్లో టీచర్స్ని పెట్టి మాలపంతుల్ని పెట్టి లేకపోతే ఎవరు పెట్టి పెట్టేసేసి ఈ మాలపల్లికి స్కూల్ బిల్డింగ్ పలకలు, పుస్తకాలు, బట్టలు ఇచ్చి అది చదువు చెప్పించుకోవడండి. అంత హీనస్థితిలో పెట్టుకోవడం ఒక చాకలి కానీ ఒక మంగలి కానీ మరొక క్యాస్ట్ వాడు మాలపల్లికి వచ్చేసేసి క్షవరం చేయడం కానీ కానీ బట్టలు తోడడం కానీ వీళ్ళు బట్టలు పట్టుకెళ్ళడం కానీ చాకలి ఉండేది కదండి. మావాడు ఆడవాడు కూలుకొని పోతూ అక్కడ పోయి ఉన్న చీర ఒకటో రెండు చీర ఉంటే ఆ చాకలికి తడిపి అది ఒకటి వారితే ఉతికితే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుని వెళ్ళడం మేము. అటువంటి హీనస్థితి బతికే పడ్డామండి. రాను ఈ పల్లి పరిస్థితి అండి, గూడెం పరిస్థితి కూడా అట్లాగే ఉండే అంతే అన్నీ అలా ఉండేయండి. క్షత్రియ, బ్రాహ్మిన్, కౌంటీ, కాపు, కమ్మ, చెట్టిమల్లియ, స్టెప్ బై స్టెప్. బ్రాహ్మణ్ణి రాజుగారు పూజించాలి, రాజుగారిని కాపు పూజించాలి, కాపుని చెట్టిమల్లియ పూజించాలి, చెట్టిమల్లియని మాలవాడు పూజించాలి. ఒరే కాపాడు ఏడురా అని వాడు ఆ రాజు కాపాడు. ఆ కాపు అనేవాడు ఏడురా చెట్టుగడి ఏడురా చెట్టిమల్లి
ఆ చెట్టు పెళ్ళి చేయడు అటు రాలేండి, మాలోడు రాలేండి వాడు, ఇంకాను వాడికి మాలో చూడు. ఆ స్టెప్పులు ఉంటుందండి అక్కడ. ఇప్పుడు ఈ మాలా మాదికలో కూడా ఒకరు పెద్ద ఒకరు చిన్న ఉందండి, ఇద్దరు ఒకే మాదిరి. ఇప్పుడు అప్పుడు అప్పుడు మాలా మాదిగ మాదిగ అనేవారు కానండి, మాలా మాదిగ విభజించి విభజించడం ఉంటుంది కాదు. పక్క పక్కన కాపురం ఉండే వాళ్ళు చచ్చిపోయిన గుడ్డుల్ని వాళ్ళు కోసుకుంటుంటే ఎక్కడో దూరంగా కోసి వాళ్ళ ఇంటికాడ కాకుండా ఎక్కడెక్కడ దాన్ని చేసుకుని ఆ చర్మం బాధించుకుని చెప్పులు కుట్టుకునేవాడి వాళ్ళు. వాళ్ళు వీళ్ళు కలిసి ఉండేవారండి. అయితే సహపంక్తి భోజనం మాత్రం ఉండే కాదు. సహపంక్తి భోజనం లేవు, పెళ్ళిళ్ళు లేవు, పేరాటలు లేవండి. కానీ అంటరాంతనం అనేది కనపడింది కదండి వీళ్ళ మధ్య. అయితే చాలా గ్రామాల్లో మనం చూస్తున్నది ఒక ప్రక్క ఊరి చివర మాలపల్లి, మరో ప్రక్క మాదేవిగూడెం, ఇలా ఉండేవి కదా. అప్పటికి కూడా ఇట్లాగే అలా ఉండండి. మాలపల్లికి దగ్గరగా మాదిపల్లి ఉంది కాదు, మాలపల్లికి దూరంగా ఉంటుంది మాదిపల్లి. అంటే ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందంటే అలా ఉంచుతుందో అంటరానితనమే ఏదైనా కారణం. ఎందుకంటే వీళ్ళు గుడ్లు కోసుకొని వచ్చేసి మోసం తింటారు అంటే అభిప్రాయంతో మాదిగలుగా దూరం పెట్టుకునేవారు. అయితే మాల కూడా మాదిగని అలాగే చూసేవారు, అలా చూసేవారు. అంటే అంత నీచంగా చూసేవారు కాదు వాళ్ళు. అంటే వీళ్ళు కూడా మాంసం తినేవారు కాబట్టి ఆ చచ్చిపోయిన గుడ్డో లేకపోతే బతుకున్న గుడ్డో కోస్తే వాళ్ళింటికి వెళ్ళిపోయి మాంసం తెచ్చుకొని వండుకు తిని వాళ్ళతో ఉండేవారు. వాళ్ళు ఆ పరిస్థితులు ఉండేదండి అది. అంచేత వాళ్ళ వాళ్ళిద్దరు అన్నదమ్ములు బాగానే పోయేవారు. అయితే ఒకటి మెట్ట ప్రాంతంలో మన ఈస్ట్ బాగీస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతంలో ఉన్నారు చూసారా, వాళ్ళ సంరక్షణ కోసం అప్పుడు తాండాలు గిండాలు ఎవరో దెబ్బలాట వచ్చేసేవారు, వాళ్ళు గోడ మీద పడేవారు ఆస్తి పట్టుకోవడానికి. బందిపోట్లు వాళ్ళని ఏమని అన్నారు అంటే వాళ్ళని సంచార జాతులుగానే ట్రీట్ చేసేవారు కదా అప్పట్లో. ఎవరిని తండా వాళ్ళని వాళ్ళు ఏం చేయాలని చెప్పండి, ఊడి మీద పడిపోయి దోచుకుంటారేమని చెప్పని ఆ ఊరి పక్కనే మాలపల్లి ఏర్పాటు చేయరు. అక్కడ మా ఈస్ట్ కూడా ఉందనుకోండి, రాజమండ్రి తాలూకా, పిఠాపురం తాలూకా, పెద్దాపురం తాలూకా, తుని తాలూకా ఉందంటే ఊరి పక్కనే మాలపల్లి, ఊరి పక్కనే మాలపల్లి అని చెప్పండి. ఆ మాలపల్లిలో కూడా మాల్ ఇది ఇల్లు మాల్దాని ఇల్లు, ఇది కాపు ఇల్లు, ఇది అది ఆవిడ పేద ఇద్దరు ఈవిడ పేద కదా. అయితే మట్టుకు వాళ్ళు ఈవిడ ముట్టుకుంది కాదు, వీళ్ళు ఆవిడ ముట్టుకుంది కాదు. ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఎందుకంటే ఆ తండాల వాళ్ళు వచ్చేసి ఊరిని దూషితారేమని చెప్పని వీళ్ళు ప్రొటెక్షన్ కోసం అక్కడ పెట్టుకున్నారు. ఊళ్ళో మా సెంట్రల్ డెల్టా ఉందని చెప్పినప్పుడు కానీ ఊరు దూరం ప్రతి ఊళ్ళో కూడా దూరానికి ఒకటి రెండు మైళ్ళ దూరంలో ఉంది మాలపల్లి, ఆ పక్కనే మాదిపల్లి. ఇప్పుడు మానసికంగా ఇవాళ బాగా చదువుకున్నటువంటి డాక్టరేట్స్ సంపాదించుకున్న కురవాళ్ళు చాలా బాధగా దీన్ని అనుభవిస్తూ ఉండేవారు. మరి అప్పటికి కూడా ఇంత మానసిక క్షోభను అనుభవించారా మీ తరం వాళ్ళు? మా తరం వాళ్ళు అనుభవించారా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎరా అంటే అనకూడమాట, అంజ కొడుక లంబి కొడుక అని అన్నా కానీ వాళ్ళు ఆప్యాయంగానే ఉండేవారు, అందుకని వాళ్ళు భరించారు. ఇప్పుడు మేము భరించలేకపోతున్నామని ఇవాళ యువత చెప్తున్న సమాధానం అంతే అంటున్నారు. ఇది పూర్వం ఉందని చెప్పంటే పూర్వం ఒక రాజుగారు లేదా ఒక కాపు ఇంటికి ఉన్నాడని చెప్పంటే ఆ రాజుగారి ఆవిడ ఆ లోపల ఉండింది. ఈ రాజుగారు ఏమో అరుగు మీద కూర్చునేవాడు, మాలోడు చెవుడు అంత దూరం ఉండేవాడు మాలోడు. ఆవిడ ఎరా ఇంకా పిల్ల పెద్ద పిల్ల కవరకు వచ్చిందా, కవరకు వెళ్ళిందా, దాని పిల్ల ఎంతమందిరా, ఆ పేరు తోడికింది ఆవిడ. ఒరే వెళ్ళేటప్పుడు వెళ్ళరా అతనికి, ఒరే వెళ్ళేటప్పుడు రారా, మా అమ్మగారు వస్తారని చెప్పాను. ఓ అరిటాకు తీసో, ఓ ఆకు తీసో, దాని ఊరగాయో, ఏదో కూరో, ఏదో పిన్నుంటో విన్నుంటో రాజు ఇళ్ళో ఎప్పుడు అవన్నీ వేసేసి, ఒరే పెద్దపిల్ల కడుపున్నావు కదర్రా, ఇది పోయి చేరిపడే దానికి ఇయ్యి. అంత అంత ఆప్యాయత ఉండేవాడు వాళ్ళు అంతరం. ఒరే అంటే సంతోషించేవాడు వీడు. అదే అమ్మగారు ఒరే పిల్లలకి ఎగసేసి పిల్లలకి ఎగసేసి అమ్మగారు అయ్యగారి అయ్యగారు అండి రాజులని అయ్యగారు అండి వాళ్ళం అయ్యగారు ఇచ్చారే దాన్ని బట్టి ముందు కొడుతున్న పిల్లకి ఆ చీర నువ్వు కట్టుకుని దాన్ని కట్టు. ఆయన రాజుగారు చుట్ట చుట్టు ఉండి చుట్టుకుంటుకుండు ఒక చుట్ట కట్ట మరే చూడు. ఇది పెద్ద చెడ్డలు వాడు చిన్న సమయం నుంచి నాకు చెడ్డగా తెలియలే
అలవాటు అలవాటు అంటే చెడు అనేది తర్వాత అది చెడ్డండి. ఎలా అవుతుంది తిన్నా కూడా చెడ్డే అధికమైతే లెక్కేసుకుంటే అయితే అది లేకపోతే మీకు ఆలోచన మీకు మీకు ఆలోచన తట్టదు అది కాల్చపోతే. మేము వినడం ఏంటంటే 10 నిమిషాల నుంచి మీరు చెప్పుకునేది ఎక్కడల్లో బ్రెయిల్లో ఎక్కడైతుంది దాని మీద పోతుంది. అప్పటి తరం మీకన్నా ముందు ఉన్నటువంటి తరం వీళ్ళు గూడి నుంచి కానీ పల్లె నుంచి కానీ ఊళ్ళోకి వెళితే తాటాకు కట్టుకుని వెళ్ళాలి, ముంత చేతితో పట్టుకుని వెళ్ళాలి, పాక్కుంటూ వెళ్ళాలి ఇలాంటి మాటలు మేము విన్నాం ప్రత్యక్షంగా మాకు తెలియదు. అయితే అది నిజమా కదా? అది నిజం అని చెప్పడానికి మేము అనిపించలేదు. అది మా మా కుర్రతనానికి 1913 పుట్టాను నేను. 1900 కూడా మా నాన్నగారు చెప్పడం 1900 కూడా ఇప్పుడు ఈ ఆచారం లేదు. మూతికి ముంత ముడ్డు చీపురు కట్టుకోవడం అలా ఆచారం లేదు. బట్ ఆ బ్రాహ్మణ నగరాల్లోనూ ఆ రాసపల్లెల్లోనూ మాలవాడు వెళ్ళకూడదు. అప్పుడు వెళ్ళాలని చెప్పి ఉంటే అప్పుడు మూతికి ముంత కట్టుకొని ఉమ్మిస్తే అందులో వేసుకోవాలి. ఇవి అడుగులు అడుగులు పడకూడదు. ఆ అడుగుల్లో ఈ క్యాస్ట్ చూసి నడకూడదు. అందుకు ముడ్డు చీపురు కట్టుకుని తాటే కట్టుకుని అవి ఊడ్చుకుపోవాలి. అడుగులు చెరుపుకుంటూ పోవాలి చెరుపుకుంటూ పోవాలి. అంటే ఈ అడుగు మీద వాళ్ళు వేయకూడదు. మైలు వచ్చేది అంటూ వీళ్ళు పండిన పాలకి అంటలేదు, వీళ్ళు పండించిన పంటకు అంటలేదు, వీళ్ళు పండించిన కూరగాయకు అంటలేదు, వీళ్ళు ఆ గేద దగ్గర నుంచి పాలు పిండి తీసుకొచ్చి అమ్మగారు అని అక్కడ పెట్టేస్తే అవి తీసుకోవడానికి అంటలేదు. తక్కిన వాళ్ళు అడుగులో మాత్రం అడిగేయకూడదు. దీంట్లో ధర్మం ఏమయ్యా పాలకలేదని అడిగితే బ్రాహ్మడు చెప్పేవాడు పాలు అమృత సమానం అండి దానికి లేదు. కాయగూరలో ఆనపకాయ పట్టుకొని చెప్తే ఉబ్బుడిగా పెట్టుకునేవాడు, గుమ్మడికాయ పట్టుకొస్తే ఉబ్బుడిగా పెట్టుకుని ఆవిడ ఆవిడేసిది ఆ గుమ్మడికాయ మీద ఆనపకాయ మీద మాట పట్టుకొచ్చాడు కదా కొన్ని నీళ్ళు చల్లుకునేది ఆ కాడ పట్టుకుని లోపల పట్టిపోయింది పవిత్రం అయిపోయినట్టు. మరి ఈ పాలకి వెట్లు కూడా ఈ మజ్జిగు చుక్కు వేయడం సంప్రదాయం ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది? అయ్యా ఇవన్నీ స్టంట్స్ చెప్పమంటారా? మజ్జిగ వేసుకోవడం అనే సాంప్రదాయం బ్రాహ్మడు ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమయ్యా మా మంచి నీళ్ళు తాగావు కదా, మా మంచి నీళ్ళు తాగావు కదా, మా అన్నం తినడానికి ఏంటి అంటాడేమోనని లేదమ్మా అందులో కొంచెం మజ్జిగ తుక్కేస్తే దోషం పోతుందని అది నాకు తెలియదు. ఉండండి ఇంటికి వస్తే గ్రామం వస్తే మా ఇళ్లలోకి వచ్చిన సరే రాజులకి వస్తే మజ్జిగ కాసిన వేసి ఇవ్వాలి మంచి మామూలు అవి వేసి ఇవ్వకుండా వస్తే చాలా ఏమయ్యా పంతులు గారు మరి మేము పంపించిన పాలు తాగుతున్నావు కదా అంటే పాలు అమృతం స్వరూపం అండి దాటిని అనకూడదు, మరి మేము పంపించిన బియ్యం తింటున్నావు కదా ముందు కడుగుతాం కదండి అంటుపోతుంది. అయితే దీంట్లో మనం ఒకటండి వివాహ వ్యవస్థలో సప్తపది అని చెప్తాం కదా 7 అడుగులు నడవడం అనేది ఇక్కడ ఈ బ్యాక్టీరియా తగులుతుందని వాళ్ళ భయమా వీళ్ళు వస్తే? 7 అడుగులకి అర్థం వేరు. అది మామూలుగా సంసార బంధానికి ఆధ్యాత్మికంగా చెప్తున్నాం. 7 స్టెప్లు అవి జీవితంలో 7 స్టెప్స్. 7 స్టెప్స్ని వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. వివాహ వ్యవస్థలో 7 వ్యవస్థల్ని నువ్వు అర్థం చేసుకుని నడువు ఇది వివాహం అని దాన్ని సప్తపది అన్నారు. అంతే 7 అడుగులు నడవమని కాదు. 7 అడుగులు నడవమంటే గోడ చాటున వాళ్ళు ఎప్పుడూ నడిచేసేవాళ్ళు అది కాదు ప్రసక్తి. 7 అడుగులు ఏం చెప్పంటే ఒక్కొక్కడికి అలాగే ఇస్తూ దానికి వ్యాఖ్యానం చేసేవాడు బ్రాహ్మణం. 2 అడుగులు వేస్తే అది ఒకటి. అందుకనే సప్తపది సప్తపది సపరేట్గా నేను ఇస్తాను అది ఒకసారి చూడండి. సప్తపది వేరు చాలా గొప్ప అర్థం. మరి అటువంటిప్పుడు దీన్ని ప్రత్యేకంగా చెరుపుకుంటూ వెళ్ళే సంప్రదాయం ఎందుకు వచ్చింది? లేదండి మాట చెప్పనండి. సప్తపదికి శాస్త్ర ధర్మ ప్రకారం అయితే అంటూ లేదు. ఎందుకు లేదంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచేవ స్వపాకేతి పండితా సమదర్శన అని. వాడు నిజంగా పండితుడు అయితే పండితుడు అనగా ఎవరు? విషయం తెలిసినవాడు సర్వజ్ఞాని. విషయం తెలిసినవాడు నిజమైన విషయం తెలిసినవాడు ఎవడు అంటే అంటూ లేదని తెలిసినవాడు. ఇక్కడ విద్య కలిగిన వారి యందు
వినయ సంపన్నుని యందు, బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగునందు, కుక్క యందు, ఏనుగుకి ఎలా గౌరవిస్తావో కుక్క యందు, కుక్క మాంసం తినే చండాలను యందు సమానభావం ఎవరికైతే ఉంటుందో వాడే పండితుడు అని చెప్పబడింది. ఏమండి, ఏ మనుజుడేమి ఏ కులజుడేమి, ఎవరు భగవద్భక్తుడో వాళ్ళందరూ ఒకటేనంటాడు అన్నమాచార్యుడు. ఏమండి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని వీళ్ళందరూ చెప్పుకున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ నేను మీరు చెప్పవలసింది నేను మాట్లాడుతున్నాను. చెప్పండి 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 మీరు చెప్పండి. జగద్గురు శంకరాచార్య మాలవాణ్ణి గురించి మాట్లాడినప్పుడు, ఎదురు పడినప్పుడు కుక్కల్ని వెంట పెట్టుకొని వచ్చాడు. ఎవరు ఇన్ని కబుర్లు చెప్పినటువంటి శంకరాచార్యుడు కూడా ఆ లోపల ఆ తేడా ఉంది. కాశీలో ఎదురొచ్చాడు చండాల రూపంలో శివుడు. వస్తే తప్పుకో తప్పుకో అన్నారు శిష్యులు. అన్నాడు వాడు. తప్పుకో అన్నారు. దేని తప్పుకోమంటున్నావు నువ్వు అన్నాడు. దేని తప్పుకోమంటున్నావు నన్న ఆత్మన, దేని తప్పుకోమంటున్నావు చెప్పమన్నాడు. కళ్ళు అంటుకున్న ఈయనకి, నువ్వు చెప్పిన సిద్ధాంతంలో ఆత్మ సర్వభూతాన్ని, అన్ని భూతాల్లో ఈ ఆత్మ ఒక్కటేనని చెప్తున్నావు, పక్కన ఇదంతా పైన మట్టేనని చెప్తున్నావు, ఇదంతా మిథ్య అంటున్నావు, ఇదంతా మట్టిలో నుంచి వచ్చినటువంటి వివిధ రూపాలేని అంటున్నావు, ఆత్మవత్ సర్వభూతాన్ని అన్ని ఆత్మల్లోనూ ఒకటే ఉంది ఆత్మ అంటున్నావు, మరి దీనిలో అంటరాంది ఏది, ఎక్కడి నుంచి వచ్చింది అంటరాంతను? అందుకే ఋగ్వేదంలో కూడానండి సత్రయజ్ఞం అని ఒక యజ్ఞం ఉంది, దాన్ని సత్రయాగం అంటారు. అన్ని యాగాల్లోనూ గొప్పది సత్రయజ్ఞం అని చెప్పి చెప్తుంది వేదం. ఈ సత్రయజ్ఞం ఎలాంటిది, సంవత్సర కాలం సర్వజనుడు సహపంక్తి భోజనం చేయాలి, అది సత్రయాగం. సహపంక్తి భోజనం ఇక్కడ వర్ణ వివక్ష, కుల వివక్ష. అసలు కులం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. అంతే కదా మీకు ఇప్పుడు కులం అంటే ఏమిటో తెలియదు. యజ్ఞం, యజనం, అధ్యయనం, అధ్యాపకత్వం, దానం, ప్రతిగృహిత్వం, ఆరు లక్షణాలు ఎవడుకుంటాయో వాడు బ్రాహ్మణుడు అన్నారు. యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం అనగా ఏమి, నీ డ్యూటీ. నీ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయాలి, దాన్ని ఇతరులకు నేర్పాలి. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయరా అని, అంతేగాని కూర్చొని హోమం చేసి రంభాసంభోగం కోసం ప్రయత్నం చేయడం కాదు. ఏమండి, మరి యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి ఇతరుల చేత. అధ్యయనం చేయాలి, నువ్వు చదువుకోవాలి, అది ఇతరులకు చెప్పాలి. అప్పుడు విలువ దానం చెయ్యాలి. తర్వాత ప్రతిగృహిత్వం, నాకు అన్నం లేదు అన్నం పెట్టమని అడిగి తినాలి. ఇక్కడ తమాష చూసారా, బ్రాహ్మణుడు ఒక రాజుగారు 1000 గోవులు కనుక వాడికి దానం ఇస్తే అది వాడు ఉంచుకోవడానికి వీల్లేదు, దారిలో లేని వాళ్ళకి అందరికీ పంచిపెట్టుకుంటూ వెళ్ళాలి, దానం చేసేయాలి. చేసి అంతా అయిపోయిందయా, నేను బ్రాహ్మణుడు, నేను ఇంటికి వచ్చాను, నాకు అన్నం పెట్టు అన్నప్పుడు ముందు వాడికి పెట్టి నువ్వు తిరుగు, ఎందుకంటే వాడు సమాజం కోసం సర్వం త్యాగం చేసేవాడు. వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వం ఉండేది మనం తప్పకుండా గౌరవించాలి. మనం ఆ బ్రాహ్మణ తప్పకుండా గౌరవిస్తాం. ఆ బ్రాహ్మణుడు తప్పకుండా బ్రాహ్మణుడు అని. అందుకనే దానికి మనకి తేలిక సూత్రంలో కూడా చెప్పింది అదే, జన్మనా జాయతే శూద్రః. అంతే కదా, పుట్టడంతో అందరూ మైల్తోటే పుట్టారు, మైల్ లేకుండా ఎవడుకుంటారు. కర్మణా జాయితే ద్విజః, వాడికి సంస్కారం చేసి శుభ్రం చేసి బాగు చేసినట్టయితే వాడు రెండో జన్మ పొందినవాడు అవుతాడు, సంస్కారం అనే జన్మ పొందినవాడు అవుతాడు. వేద పాఠంతో, వేదం అనగా విజ్ఞానం, జ్ఞానాన్ని ఎవడైతే చదువుకుంటాడో వాడు విప్రుడవుతాడు. వాడి జ్ఞానం వాడికి వంటబట్టలేదు కనుక అది దాటిపోయి జ్ఞానం వంటబట్టినప్పుడు ఆత్మవత్ సర్వభూతాన్ని, సర్వం అంతా ఒకటే అని ఎవడైతే బ్రహ్మత్వాన్ని పొందుతాడో వాడు బ్రాహ్మణుడు అన్నాడు. ఇందులో ఏది లేనివాడు నేను బ్రాహ్మణుడు అంటే వీడిని ఏమన్నాడు తెలుసా, పరాశర స్మృతిలో పరాశర స్మృతి చెప్తుందండి, నామధారక బ్రాహ్మణుడు అన్నారు. వీడు నామధారక బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు పేరే తప్ప బ్రాహ్మణత్వం లేదు. ఎందుకు లేదు, బ్రాహ్మణుడు వేరు, నామధారక బ్రాహ్మణుడు. పరాశర స్మృతి అండి స్పష్టంగా చెప్పు. అవునవును, బ్రాహ్మణత్వం ఎవరికైతే ఉంటుందో వాడికి అంటులేదన్నాడు. వాడు చచ్చిపోతే అసలు నువ్వు కర్మ చేయాల్సిన పని లేదన్నాడు. అవును,
కానీ నామధారక బ్రాహ్మణుడు వస్తే 12 రోజులు మేనుంది అనుకోవచ్చు. ఎందుకని? కారణం ఏంటి? ఎందువల్ల అంటే వీడు ఎప్పుడో వీడు తాతలనాడో ముత్తాతలనాడో ఎవడో బ్రాహ్మడై ఉంటాడు, వాడికి పుట్టాడు, వీడికి ఏమీ లేదు, చదువు లేదు, సొంట. అయితే ఈ జీన్స్లో ఆ సంస్కారం కొద్దిగా ఉంటుంది, తెలియకుండా ఉండే సంస్కారం ఉంటుంది. కాబట్టి వీడికి 11 రోజులతో ఆ మైల పోతుంది అన్నాడు. అదే క్షత్రియుడు దస్తే 12 రోజులు మైల అన్నాడు. అదే కోమటి దస్తే 16 రోజులు మైల అన్నాడు. అదే శూద్రుడు దస్తే 30 రోజులు మైల అన్నాడు. ఎందుకన్నాడు? ఏమిటి వ్యత్యాసం, తేడా అంటే వారు పొందిన సంస్కారాన్ని బట్టి ఆ ప్రేతతత్వం వదలడానికి అంత టైం పడుతుంది అన్నాడు. 10 రోజుల వరకు. ఇది మానసికం అండి భౌతికం? మానసికమే. భౌతికం ఎట్లా అవుతుంది? భౌతికం అంటే పదార్థం పోయింది, నీ మనస్సు నుంచి ఆత్మకు అంటుకున్న జిడ్డు అది, అది వదలడానికి కొంత. నేను రేపు మాట్లాడుతున్నాను, మీరేమంటారు నేర్చుకోవాలి, మరి తెలియని విషయం నేర్చుకోవడం నేర్చుకోడకే ఇంకా చెప్పండి. అలా చెప్పమంటే తెల్లారిందా చెప్తాను. చెప్పండి, వింటుంటాం. విషయం ఏంటంటే నేర్చుకోవాలి మేము. ఎప్పుడైతే 11 రోజులు మైలైందో, 11 రోజులకు కానీ వాడికి మైలు వదలదు, క్షత్రియుడికి 12 రోజులకు కానీ మైలు వదలదు అన్నాడు. ఎందుకంటే వీడికి రాజసం ఉంటుంది లోపల క్షత్రియుడికి. ఈ ఈ అణువులో, బ్రాహ్మణత్వంలో వచ్చినటువంటి అణువులో ఆ కొద్ది గొప్ప సంస్కారం ఉంటుంది. ఎందుకంటే అది తనపోయినా సరే నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. తనులైనా తింటాడు, నమస్కారం చేస్తాడు, పో బ్రాహ్మణ వచ్చావు నీకు తగులుతుందిలే పో అంటాడు, వెళ్ళిపోతాడు. కానీ రాజు వెళ్ళడు. అక్కడ సాత్వికం పనిచేస్తుంది. సాత్వికం, సాత్వికం యొక్క ఆ అణువులో, జీన్స్లో ఉన్నటువంటి గుణం ఉందే, అది బయటకు వస్తుంది. కాబట్టి వాడికి 11 రోజుల తర్వాత నేను చచ్చిపోయాను అనే ప్రేతతత్వం వదిలిపోతుందట. అంతవరకు నేను బతికే ఉన్నాను అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రపంచం మీద ఉన్న మమకారం పోదు అది కదా. బ్రాహ్మణుడికి అది ఉండదు. ఎందుకంటే అది ఇది అంతా ఒకటే, నేను అందులో నా సర్వాన్ని నేను దీనిలో లేనం చేసుకున్నాను అనుకున్నాడు. కాబట్టి వాడికి బ్రాహ్మణుడికి ప్రేతతత్వం ఉండదు. ప్రేతం ఉన్నంతకాలం అంటుంటుంది. ప్రేతతత్వం ఏదైతే ఉందది 10 రోజుల వరకు వీడికి వదలదు, 11వ రోజు సపిండీకరణం చేసిన తర్వాత అది వదిలిపోతుంది అని. క్షత్రియుడికి రాజసం ఉంటుంది కాబట్టి వీడికి 12 రోజుల వరకు వదలదట. వీడికి 12 రోజుల తర్వాత పోతుంది. కోమటికి, ఆ వైశ్యుడికి 16 రోజుల వరకు వదలదట. ఎందుకంటే వాడికి భూమి, డబ్బు కావాలి, వీటి మీద ఉండే మమకారం వాడిని అక్కడి నుంచి వెళ్ళనివ్వదట. అసలు వెళ్ళనివ్వదు. కొంత వాడు ఇవ్వడం 15 రోజులు అంటారు, కొంత 16 రోజులు. ఏట్లో కొట్టుకుపోతున్నాడు రా పాపం, సెట్ని బయటకు తీరాంటే లాభం లేదు, ఏదో పోళ్ళేవాడు కారణం ఉండదు, ఏదో లాభం ఉండి ఉంటుంది, లేకపోతే వాడు ఏట్లు ఎదిగిపోతాడు. అది అలాగా ఆ మమకారం పోదు వాడికి. వాడు ఏమయ్యా నిన్ను అలా తిడుతుంటే అలా చూస్తావేంటి అంటే నేను వాడిని తిట్టాను అనుకో, ఏంటి లాభం అంటాడు వాడు. అంతే కదా మరి వ్యాపారం తప్ప వేరే. కోర్టులో ఏమయ్యా నిన్ను 10 దెబ్బలు కొట్టానని నాతో చెప్పావు, వాడు నన్ను 10 దెబ్బలు కొట్టానని చెప్పావు, నేను కోర్టులో ఆ ప్రకారం వాదించాను, నువ్వేంటి సాక్షి చెప్పమంటే నన్ను 3 కొట్టాడంటావు ఏంటన్నాడంట లీడర్ గారు. అంటే ఆడు 10 కొడితే నేను 3 చెప్పాను, 7 ఆడికే రాష్ట్రవాదండి అయ్యా. అలా ఉండదండి. అందువల్ల ఆ తత్వం అటువంటిది కనుక 16 రోజుల వరకు వాడికి ప్రేతత్వం వదలదు అన్నాడు. అసలు ఏ సంస్కారం లేనటువంటి వాడు, ఏ రకమైన సంస్కారం లేదు వీడికి. భూమి లేదు, పుట్ర లేదు, చదువు లేదు, సంధి లేదు, ఒకటి సంస్కారం లేదు, ఒకడికి ఒకరితో సంపర్కం లేదు. ఎప్పుడు చూసినా పని చేయడం, దోషిని చేపడితే దోషిట్లు అన్నం పెట్టడం నాకు తెలుసు. వాడు పాలు పిండిస్తే లోపల పెట్టుకొని, వాడు కూరగాయలు తీసుకొచ్చిస్తే లోపల పెట్టుకొని, వాడు బియ్యం దంచిస్తే లోపల పెట్టుకొని, అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు వెస్తట్లో కూడా పెట్టకూడదు, కింద కంచంలో పెట్టకూడదు. మా ఇళ్లలో పెట్టిన సంగతి మేము చెప్తున్నామండి. అవునంతే. దోశది ఇలా పెడితే దోశట్లో అన్నం పెట్టి, పచ్చడి ఇలా పెడితే పచ్చడి, 2 వేళ మధ్యన ఇక్కడ పెట్టుకునేవాళ్ళు అండి. అవును. ఇలా పెట్టుకొని ఇలా అన్నం తింటూ ఈ పచ్చడి ఇలా తీసుకుంటూ తినాలి. మేము అది కుప్పనూరుపుల్లో మేము కూడా అలా చేసేవాళ్ళు. అది అన్నం కలిపి పోసేవాళ్ళు చేతుల్లో. అవును. అప్పుడు అలా తినేవాళ్ళు. ఇది అలా కాదు, మీకు మామూలు ఇంటి దగ్గర జీతగాడికి పెట్టే అన్నం ఇది. అందుకే అన్నాడు నాదరేమనేవాడు తెలుసా,
ప్రొద్దున్న చద్దికూడు, మధ్యాహ్న నేలకూడు, కొద్దిగా జీతమాయే పొద్దాక తోముడాయే. ఎవడాడు? వద్దాక తోముడాయే, పెద్దోరి భాగ్యం ఎట్లా పోగవును జీతగాడ అన్నాడు. పండిన కూరగాయ పంటిన కొరకవాయ, కమ్మాని కందిపప్పు కనరాదు నేతిబొట్టు, ఉప్పాకి నీ ముఖాన గొప్పోరి జీతగాడ అన్నాడు. వాళ్ళేమో అన్నం పెట్టుకుని పప్పు వేసుకుని తింటూ, వీడికి ఇంత అన్నం చేతిలో గోసిట్లో పెట్టి అందులో కాస్త ఉప్పు గోంగూర పచ్చడేసి తినరా అంటే ఇటు నాకుంటూ తినేవాడు. అదే అనుకునేవాడు, అబ్బా అబ్బలే రుచిగా ఉందనుకునేవాడు. నేను ఇదే అడిగానండి. విశ్వ హిందూ పరిషత్ వారు ఒక మీటింగ్ నన్ను పిలిచారు. బందర్లో ఆంధ్రప్రదేశ్ మీటింగ్ జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ మీటింగ్ జరుగుతుంటే అందులో నన్ను ఎందుకు పిలిచారో నన్ను తెలియదు. సరే నేను వెళ్ళాను, నేను ఒక సుంటర్ అనుకున్నారు వాళ్ళు. సరే ఆ సోమయాదులు గారు అట్లా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ డాక్టర్ కె వెంకటరాజు గారు మాట్లాడతారన్నాడు. నేను పైకి వెళ్ళాను. ఏమండి, హిందుత్వాన్ని మీరు బాగా ఉద్ధరించాలంటున్నారు, చాలా మంచి విషయం. ఎందుకంటే ఆర్షధర్మం చాలా గొప్పదని మనందరికీ తెలుసు. ఆర్షధర్మం ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి ఆర్షధర్మం, దాన్ని మీరు ఉద్ధరించాలని చెప్పుకోవడం చాలా మంచిది. కానీ ఏ పద్ధతిలో మీరు ఉద్ధరిస్తారు? ముడ్డికి తాటాకు కట్టి, మూతికి ముంతగట్టి, ఊరి బయట అట్టి పెట్టి, వాళ్ళు వట్టిని అన్ని పుచ్చుకుంటూ, ఏమండి వాళ్ళు చేసిన అన్ని పుచ్చుకుంటూ, వాళ్ళని దూరంగా అట్టి పెట్టి ఊరి బయట అట్టి పెడితే పరాయి దేశస్తులు వచ్చి మీకు అన్నీ ఇస్తాం రండిని వాళ్ళు కౌగులించుకొని లోపలికి పిలుస్తున్నప్పటికీ కూడా, లేదు మా మతం మాకుంది మా జాతి మాకుందని ఇంకా నిలబడిపోయినటువంటి హరిజన్స్ కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. అది చెప్పిన తర్వాత నాకు హిందూ మతాన్ని గురించి చెప్పండి అన్నానండి. సోమయాజులు అంటాడు పక్కన, ఆ విషయం ఎందుకులేండి, ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి అంటాడు పక్కన కూర్చొని ముడ్డు గెలుతున్నాడు. నేనేం చేశాను, ఏమిటండి ఎందుకు అలా గెలుతున్నారన్నా, చేయించడ్రా బాబు అని చెప్పాను. హిందూ మతం ఉద్ధరించబడాలంటే ఈ హిందూ మతంలో ఆయన చెప్పాడు, కసరి బుసగొట్టుతుంది ఏది, నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నాడు ఆయన. జాషువా నా కవితావధూటి వదనంబు నెగాదిగ దూచి రూపురేఖా కమనీయ వైఖరుల గాంచి భళాభళి అన్నవారే, నీదే కులమన్న ప్రశ్న వెలగించి చివుక్కున లేచిపోవుతో బాకున కుమ్మినట్లగును పార్థివచంద్ర వచింప సిగ్గగున్నన్నాడు జాషువా. ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నామండి ఒక 28 రోజులు ఒకే ఇంట్లో ఒకే గదిలో. ఆ ఆవేదన చెప్పతరంగా అంది. ఇంత ఆవేదన పడి కూడా మా మతం మాకుంది, మా దేశం మాకుంది, మా ధర్మం మాకుంది, మేము మీతో ఎందుకు కలవాలని నిలబడిపోయినటువంటి హరిజన్స్, ఇవాళ మనందరికి ఆరాధ్యమైనటువంటి దేవుళ్ళు, మీరేం చేస్తున్నారు వాళ్ళ కోసం చెప్పండి అని అడిగా. అంటే చెప్పాను, ఇవాళ ప్రతి గ్రామం ఉంది, మా గట్టు వెనక 200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది గవర్నమెంట్, 200 మందికి ఇళ్ళు వేసుకోవడానికి ఆ రోజుల్లోనండి, ఆ రోజుల్లో ఎంత 150 గజాలు ఇచ్చాం కదా, ఇచ్చి దానిలో ఇళ్ళు కట్టుకోవడానికి 500 రూపాయలు ఇచ్చాం. 500 అయితే ఫస్ట్ క్లాస్ ఏం ఇల్లు ఇచ్చేది, 500 రూపాయలు చొప్పున ఇస్తే ఒక ఆయన వచ్చి, జోజీ గారని ఒక ఆయన వచ్చి, మీకు ఇక్కడ నేను ఇది కట్టిస్తాను నా పేరు పెట్టండి అన్నాడు. జోజీనగర్ అని పేరు పెట్టారు దానికి. పేరు పెడితే నేను చెప్పాను, మీరు అక్కడ జోజీనగర్ అని పేరు పెట్టారు, చాలా సంతోషం. ఏం బాపూజీ నగర్ అని ఎందుకు పెట్టలా, అంబేద్కర్ నగర్ అని ఎందుకు పెట్టలా, ఈ దేశస్తులు పనికిరారు మీకు, వాడు ఏం చేశాడు మీరు ఇక్కడ పెట్టారు, సరే ఆల్ రైట్. వాళ్ళు చేయడానికి కారణం ఏంటి, వాళ్ళు ఆ పని చేయడానికి కారణం ఏంటంటే మీరు కారణం. అవును, మీరు వాళ్ళకి కనీసం ఒక్క రామ మందిరం కూడా కట్టిపెట్టరు, రాముణ్ణి పూజ చేసుకుందామన్నా రానివ్వరు. ఏమండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటామంటే ఒక బ్రాహ్మణ్ణి పంపించరు, మేము పెళ్లి చేయమంటారు. వాళ్ళు ఎందుకు ఉండాలి అసలు మీతో,
ఎందుకు ఉండాలి మీరు చెప్పండి, ఏ సిద్ధాంత ప్రకారం వాళ్ళు ఉండాలి చెప్పండి అని అడిగితే వీళ్ళు పొరపాట్లు పిలిచేవారా అని చెప్పేసి చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చారు, ఈ సభ జరుపుతున్నారు, ఏం చేయడానికి మీరు జరుపుతున్నారు ఈ సభ? అంతే కదా, సంతర్పణ చేసుకుంటున్నారు. చక్కగా పప్పు ఉండేవా, కూర ఉండేవా, ఏమరా అప్పడం వేయించలేదా అని అడుగుతున్నారు. ఇదేగా దీనికోసం వచ్చాము మనం ఇక్కడికి, దీంతో ఆర్షధర్మం పెరుగుతుందా? మహర్షులు ఏం చెప్పారు, మహర్షులు ఏం చెప్పారు? వారి వారి గుణాలను బట్టి. దీనికి కూడానండి భారతంలో మనకు ఒక ఉదాహరణ ఉందండి. ధర్మరాజుని, దుర్యోధనుణ్ణి ఇద్దరిని యువరాజు పట్టాభిషేకానికి ఇందులో ఎవరిని చెయ్యాలని మీమాంస వచ్చింది. ధర్మరాజును చెయ్యాలి అన్నారు భీష్మాదు దురంత. ఏం దుర్యోధనుణ్ణి ఎందుకు చేయకూడదు అనేది వచ్చింది మీమాంస. అప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు, వీళ్ళిద్దరికీ ఒక తీర్పు ఇద్దాం, ఎవరు ఏ తీర్పు చెప్తారో ఆ తీర్పును బట్టి నిర్ణయం చేద్దామన్నారు. ఏమిచ్చారు? ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు, నలుగురు కలిసి ఒకరిని చంపారు లేకపోతే ఒక మర్డర్ చేశారు. ఈ నలుగురికి శిక్ష ఏం చేస్తావో చెప్పమన్నారు దుర్యోధనుణ్ణి. నలుగురిని ఏకంగా ఉరి తీసి పారేపలు, ఏకంగా గురి తీసేయటమే జరిగింది, శిక్ష ఏంటి? చంపినండి, చంపేయటమేనా అన్నారు. ధర్మరాజా నీ అభిప్రాయం చెప్పమన్నారు, ఇది ధర్మం కాదన్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు అన్నీ తెలిసినవాడు, చదువుకున్నవాడు, సంస్కారం పొందానని చెప్పేవాడు, వాడు హత్య చేయడం మహాపాపం కాబట్టి వాడికి ఉరిశిక్ష విధించాలి. కానీ బ్రాహ్మణుని చంపితే మహాపాపం అంటున్నారు కనుక దేశ బహిష్కారం చేసేయాలి, వాడిని దేశంలో ఉండేవకూడదు. క్షత్రియుడు స్వతహాగా రాజసు గుణం కలిగినటువంటి వాడు అయినా ప్రజల్ని కన్నబిడ్డల వల్ల భావించవలసినటువంటి తత్వం వాళ్ళలో ఉండాలి. అలా లేదు, వాడు చేసినటువంటి తప్పుకు శిక్ష విధించాలి కానీ, శిక్ష విధించాలి కానీ వాడిని చంపడం వీడి బాధ్యత కాదు. అయినా చంపాడు అంటే వాళ్ళలో ఆ రాజస్వం మేర మీరిపోయి ఉంది కాబట్టి వాడికి ఉరిశిక్ష విధించమన్నాడు. ఎందుకంటే వీడి వల్ల రేపు పొద్దున ఈ ఉద్రేకం పెరిగి ఇంకా సమాజంలో నా పాడు చేస్తాడు. ఎందుకంటే ఇది మనస్తత్వంలో ఉంది. ఇక వైశ్యుడు, వైశ్యుడు స్వతహాగా లుబ్ధుడు, వాడు ఆస్తి పోతుంది అనుకుంటే వాడు ఏ పనినా చేసేస్తాడు, లేకపోతే పారిపోతాడు. పారిపోయే పాముని, పావును చూసి పారిపోయేవాడు కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి ఎదురు తిరిగి పావును కొట్టి చంపినట్టు చంపుతాడు వాడు పావుని. కాబట్టి వాడు పిరికితనం వల్ల చేస్తున్నాడు కాబట్టి వాడికి కొద్ది రోజులు జైలు శిక్ష వేసి వదిలిపెట్టమన్నాడు. ఇక శూద్రుడు విషయంలోకి వచ్చేటప్పటికీ వాడికి సంస్కారం లేదు, వాడిని ఊరు బయటెట్టు పెట్టాం, వాడిని ఎంటరాని వాడిగా చూస్తున్నాం. కాబట్టి వాడు కడుపు మండి ఏమైనా చేశాడనుకోండి అది తప్పు కాదు, వాడిని క్షమించి విడిచిపెట్టాలన్నాడు. వాడిని క్షమించి విడిచిపెట్టమన్నాడు. అప్పుడు అన్నారు చూసారా, ధర్మ మీమాంస అంటే అది. ధర్మ మీమాంస చేయనటువంటి వాడిని పరాదుగా కూర్చోబెడితే కాంప్లైంట్ కొట్టే. కాబట్టి యువరాజు పట్టాభిషేకం ధర్మరాజుకే చేయాలని నిర్ణయం చేశారు. అయ్యా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యత్యాసాన్ని పూర్వం దగ్గర నుంచి కూడా వాళ్ళెవరు కూడా వ్యత్యాసాన్ని పాటించలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఈ వ్యత్యాసాన్ని పాటించారు. ఇందాక ఏమన్నాడు ఇందులో చూడలేదు మీరు, ఆది నుంచి ధరణి మోగది, ఆది నుంచి ఆకాశం మోగదే, మధ్య నుంచి అరుస్తాయి మేఘాలు. నడమంత్రపు వారికే ఈ మాటలన్నీ అన్నాడు వాడు. ఈ నడమంత్రాన్ని వచ్చిన వాళ్ళు ఉంటారే వాళ్ళకు వల్ల పుట్టినటువంటి చండాలం ఇదంతా. ఆ చండాలన్నీ కాసేపు ప్రక్కన పెట్టేసి విజ్ఞానం అనుకుందాం. మీ విద్య పూర్తయింది, ఆ తర్వాత స్కూల్ దగ్గర నుంచి కాలేజీ వరకు వచ్చారా? మీ స్కూల్ ఎస్ఎల్సి పాస్ అయ్యారండి? అప్పుడు కాంగ్రెస్ మూమెంట్ వచ్చేసింది, పరీక్షకెళ్ళకపోయింది, ఇంకంతే చదువు భ్రష్టత్వం పట్టిపోయింది. అంతే. మీరు సామూర్తి గారు ఆయన శిష్యరకం
దుర్గాబాయి దేశ్ముఖ్ అయ్యి బాబు వీళ్ళంతా సముద్రంలో ఉప్పు పండుతుంటే చదువుమని చేసేసి ఆ సముద్రం వచ్చి ఆగివాళ్ళం ముగ్గురు కురవడం మమ్మల్ని డిస్మిస్ చేసి పడేసారు. ఇంకా దాంతో ఇంజూరి పడ్డాం. ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ అందుకున్నాడు. అటు కాంగ్రెస్ని కమ్యూనిస్ట్ని వదిలేసేసి అంబేద్కర్ దాన్ని పురాకం చేశాను. అక్కడతో రాకండి నాకు వచ్చింది సుమారు ఏ సంవత్సరాలండి అది 1932 32కి అంబేద్కర్ స్టార్ట్ అయిపోయింది. 46కి వచ్చింది అంబేద్కర్ 46 వచ్చింది కానీ 46-47 ఆ ప్రాంతంలో అంబేద్కర్ కంటే అంటే అంబేద్కర్ కంటే ముందు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఆదిఆంధ్ర సంఘం అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. అది ఆదిఆంధ్ర సంఘం నాకు ఒక వచ్చేటప్పటికి అది ఉండేది ఆదిఆంధ్ర సంఘం. ఆదిఆంధ్ర సంఘం మా చదువుకున్న వాళ్ళు మాకంటే నాకంటే పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు దాన్ని నడిపి ఆదిఆంధ్ర జిల్లా ఆదిఆంధ్ర సంఘాన్ని పెట్టేసేసి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కదా మరి మనకుంటా మనకింకా స్వరాజ్యం రాలేదు కదా. ఆ కళ్ళతోటి వాళ్ళతోటి యుద్ధం చేయడానికి ఓ రిజిస్టర్డ్ బాడీ మేము రిజిస్టర్ చేసుకుని ఈ మా హక్కుల కోసం ఈ చదువుల కోసం దాటి కోసం దేనికోసం కూడా నువ్వు గవర్నమెంట్ యుద్ధం చేయడానికి ఆదిఆంధ్ర సంఘం పెట్టాం. అప్పటికి 1932 నా చదువు 32 అయిపోయింది అది 46 అప్పుడు 46 వరకు కూడా ఆదిఆంధ్ర సంఘమే. 46లో డాక్టర్ అంబేద్కర్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు తీసుకొచ్చాం. అక్కడితో ఈ జిల్లా ఫెడరేషన్ పార్టీని నేను స్థాపించాను. డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీకి నేనే ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అని పడినట్టు ఇక్కడే ఇప్పుడు ఆ కాలగట్టనే జెండా పాతి అక్కడ చిన్న లైబ్రరీ కట్టించాను. ఇప్పుడు పెద్ద లైబ్రరీ అనుకోండి పక్క బిల్డింగ్ కట్టించాను. ఇప్పుడు అక్కడ బ్రహ్మ సమాజం ప్రార్థన సమాజం పెట్టి దాంట్లోనే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీని పెట్టేసేసి ఓ జెండా పెట్టేసేసి దేశం అంతా రాష్ట్రం అంతా తిరిగాం ఒక కొంతమంది. దాంతో చదువులేదు సంజయ్ ఇంకా మాకు ఇంకా రాజకీయం పడిపోయింది. అప్పుడు సామూర్తి గారు మీకు ఎలాంటి సహకారం అందించారు? అప్పుడు సంతానం చెప్పంటే నిజంగా చెప్పాలని చెప్పండి సామూర్తి సామూర్తి గారు సాంబుడే అనుకున్నాను అండి. నిజంగా సామూర్తి గారు బ్రాహ్మడై ఉండి కూడా ఆఖరి దశలో అని చూస్తుంటే మాకు గడిపించింది. సాంబుడి సామూర్తి గారిని చూస్తుంటే నేను వేడ్చేవాడి. జమీందారులు వెళ్ళకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ కౌంట్లే ఎక్కువగా కాంగ్రెస్ని అభిమానించేవారు. బ్రాహ్మిన్స్ను కౌంట్లు ఎక్కువగా మా జిల్లాలో మటుకు. అప్పుడు ఈ సామూర్తి గారు సర్వం బారిస్టర్ అయిన సర్వం తగలేసుకుని దేశం కోసం పార్టీ కోసం పెట్టేసి ఉంటే క్రీకి ఆ శిష్యులు తెలిసిన వాళ్ళు ఎవడో కాగలు కొనిచ్చో లేకపోతే ఎదురు కూర్చో వదిలించో కూతురు ఇద్దరు ఉండేవారానికి దాంతో ఆయన పోషణ పడుతుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులే ఆయన వస్తున్నాడు రా బాబు ఎవరు అడుగుతాడేమో అని చెప్పి తప్పు ఇవ్వరండి. ఎంత ఘోరం అంటే అది అంత ఘోరం చూసుకోండి. మేము ఆయనతో నాకు ఉండే సంబంధం గురుసామూర్తి గారు వీడు ఏంటంటే చదువుకుని కూడా మాకు స్వరాజ్యం అంటే ఏటో స్వతంత్రం అంటే ఏటో కాంగ్రెస్ అంటే ఏటో ఇప్పుడు మాకు తెలిసిన రోజులు ఏటివి ఊరికి వాళ్ళు సముద్రంలో ఊరికెత్తారు మేము ఊరికి వెళ్ళామే. పోలీసు వాళ్ళు కొడుతున్నా అంటే మేము కొట్టడమే. చిన్న చిన్న చాకులు ఉండి మాకు పెన్షన్ చెప్పుకోవడానికప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేయని చెప్పంటే కాంగ్రెస్ పెట్టి పెడతారని చెప్పంటే కొన్ని డప్పులు మారే డప్పులు ఆ డప్పులు పెట్టేసేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు పెట్టే సభని చిన్న పని చేసేసి వాళ్ళు ఇచ్చే ఉపన్యాసాలు వినకుండా ఈశ్వరు ఈ డప్పులు పెట్టేసేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టయితే దేశానికి స్వరాజ్యం పోతా వచ్చేద్దామో బ్రిటిష్ ఎవరం పోతుందని చెప్పని ఒక సుబ్బారావు అని చెప్పని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆడు పేరే డప్పులు సుబ్బారావు అయిపోయింది. డప్పులు సుబ్బారావు డప్పులు సుబ్బారావు పెరిగి ఉంటాను. ఆడు పెద్దవాడు పెద్ద వాడిని అంటే ఆ డప్పులు సుబ్బారావు వస్తున్నాడు అంటే అసహించుకునేవాడు కదా. ఆ డప్పులు పెట్టేసి డప్పులు కొట్టేసేసి అంటే ఇప్పుడు గద్దర టైప్ అండి డప్పులు సుబ్బారావు అని డప్పులు సుబ్బారావు అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్ఐ అండి వాడు డిఎస్పీ అండి. కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే అది జనానికి వినపడకుండా చేయడానికి డప్పులు డప్పులు పెట్టేవాడు చుట్టూ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫరిగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు మనల్ని మమ్మల్ని వినిపించేవాడు అదే వాడు డప్పులు సుబ్బారావు వస్తున్నాయంటే పారిపోయేవాడు జనం పారిపోయి అటువంటి డప్పులు సుబ్బారావు పోలీసులు ఏం చేయాలి పెన్షన్ చెక్కి పెన్షన్ ఉంటే అహింసా సిద్ధాంతం
నీ గ్యాంగ్ అని చెప్పి వెళ్తాను, మా చదువు కూడా అహింస అంటే ఏటో సిద్ధాంతం ఏంటో మాకు ఏం తెలుసు. ఆ పోలీసు వాళ్ళని 100 మంది మీటింగ్ కడుతుంటే 200 మంది పోలీసు ఉండేవారు అక్కడ. ఈ పోలీసు వాళ్ళని ఈ చాలు నుంచి పొడి చూసేవాడు మేము ఆ కాకి బట్టలతోటి, ఆ కాకి బట్టలతో చురుకుపడింది ఈమెయిల్ పారిపోయేవాళ్ళం మేము. ఆ డప్పులు సుబ్బారావు జిల్లా తిరిగేసి కాంగ్రెస్ మీటింగ్ అట్టించాడు కాదు, దాంతో తిరిగేసి ఈ సామూర్తి గారు గడగడి పెద్దవాడయ్యాడు. అది మీకు ఏడుపు ఎందుకు వచ్చేది ఆయన చూస్తే? మహానుభావుడు పెద్ద చదువు చదువుకున్నాడు, 6 రోజుల్లో మార్క్స్ అయ్యి పెద్ద ప్రిటర్ చేసి నెలకు 6 రోజుల్లో నెలకు 3,000-4,000 రూపాయలు సంపాదించాడు మనిషి. ఆఖరి దశలో కొంప లేదు, గోల్డ్ లేదు, ఇల్లు లేదు, ఆకలి ఏం చెప్పండి, ఎడపతి ఏం ఉంటాయి చెప్పు. అంటే ఇప్పుడు ప్రకాశం గారు, ప్రకాశం గారితో ప్రకాశం గారితో పోల్చాలండి, ప్రకాశం గారు ఆయన గురువే. ప్రకాశం అని చెప్పంటే దేవుళ్ళే చూస్తుంటాడు. మన పొట్టి శ్రీరాములు గారు సామూర్తి గారి ఇంట్లోనే నిరాహారం చేశాడు కదా. ప్రకాశం పొందంటే మద్రాసులో చివరికి ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగారు, వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసి పెట్టారు. టమోటోటి ప్రకాశం గారి పేరు చెప్పాలని చెప్పన్నా, ఇప్పుడు గుడి సామూర్తి గారి పేరు చెప్పాలన్నా, వాళ్ళు చెప్పిన వాళ్ళ పేర్లు విన్నా తర్వాత బెజవాడ గోపాలరెడ్డి వరకు పర్లేదు, సంజయ్ రెడ్డి వరకు కూడా పర్లేదు, ఉండి కాంగ్రెస్ అంటే మాట. తర్వాత సంజయ్ భయ్య కూడా కొంచెం కాంగ్రెస్ అయినప్పటికీ అదే అంత కురవాడు అతను. ఈ వీళ్ళ తర్వాత ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళని చెప్తుంటే ఎంత అసహ్యం ఉంటుందంటే అంత అసహ్యం ఉంటుందండి. ప్రకాశం గారు ప్రకాశం అండి, టమోటో ప్రకాశం గారు. ప్రకాశం గారు కాంగ్రెస్ ఉద్యమంలోకి వచ్చేటప్పటికి ఊటీలో బంగ్లా, ఊటీలో బంగ్లా ఉండేది, మద్రాసు మైలాపూర్ బంగ్లాలు బంగ్లా ఉండేది, ఏమండి తేనాంపేటలో బంగ్లాలు. ఇప్పుడు ఆఖరికి తెలుగు స్వతంత్ర పత్రిక ఉండేటువంటి ఇది కూడా వాళ్ళదే, తెలుగు స్వతంత్ర పత్రిక కూడా ఈయందే, ఈయందే, ఈయనే డబ్బులు పెట్టుబడి పెట్టి చేసేవాడు. తర్వాత 800,000 రూపాయలు క్యాష్ బ్యాంకులో ఉంది అప్పటికి, అప్పటికి 8 లక్షలు అండి, ఇప్పుడు 80 కోట్లు, 80 కోట్ల 800 కోట్ల కింద లెక్క. ఇప్పుడు రూపాయి 15 రూపాయలు పెడితే ఎకరం పొలం అండి, 800,000 రూపాయలు క్యాష్ ఉంది. ఆయన కనుక కేసు పట్టుకుంటే, దీనికి కనుక కేసు పట్టుకుంటే విడిచిపెట్టడు. ఒక రాజాస్ కేసులు వచ్చాయి ఆయన దగ్గరికి, రాజుల కేసులు పెద్ద 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 రాజులకి, వేల మీద ఫీజు తీసుకుంటే ఈయన ప్రత్యర్థి రాజగోపాలాచారిని పెట్టేవాళ్ళు అవతలడు, వాళ్ళు ఒక లాయరు. అవతల లాయర్ ఎవరు? ప్రకాశం గారి కన్నా మంచి పేరు ఉందండి రాజాజీకి. వాళ్ళ ఆయన ఆయన ఒక గట్టివాడు, ఈయన ఒక గట్టివాడు, కానీ ఈయన చూస్తే ఆయన బెదిరిపోయేవాడు. బెదిరిపోయేవాడు కారణం ఏంటంటే రాజగోపాలాచారి అవతల కేసు ప్రకాశం గారు తీసుకున్నాడట, ప్రకాశం తీసుకున్నాడు, ఓరి నాయన వాడు ఇడిచిపెట్టరా బాబు, వాడు జిడ్డుగాడు. ఎంత జిడ్డు అంటే బారిస్టర్ చదవడానికి ఫారెన్ వెళ్ళి లండన్లో చదువుతూ, బారిస్టర్ అంటే అసలు అర్థం ఏంటో తెలుసా అండి, అక్కడ ఎన్ని బారు పార్టీలకు అటెండ్ అయ్యాడు అని దానికి డిగ్రీ ఇచ్చేవాళ్ళు అండి. అసలు రహస్యం ఇది. అది కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ అలవాట్లను అలవాటు చేసి ఇక్కడికి పంపించినట్టయితే చదువుకున్న వాళ్ళ కింద వీళ్ళు జనాన్ని ఇచ్చేస్తారని, ఇక్కడ ప్లేడర్ చదువుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి బారు పార్టీలకి ఎన్నిటికి అటెండ్ అయితే ఎన్ని అటెండ్ అయ్యారో లెక్క చూసి ఆల్ రైట్ అని బారిస్టర్ పట్టా అయితే పంపించేసేవాడు. అప్పుడు ప్రకాశం గారు అక్కడ బారిస్టర్ చదువుకోవడానికి వెళ్ళి, గాంధీ గారు బారిస్టర్ చదువుకోవడానికి వెళ్ళి, వీళ్ళు చదువుకొని చదువు మేము పరీక్షలు రాస్తామంటే పెదే అనేవాళ్ళు అంటారు. ప్రివీ కౌన్సిల్కి వెళ్ళి, ప్రివీ కౌన్సిల్ అప్పుడు సెంట్రల్, ప్రివీ కౌన్సిల్కి వెళ్ళి వీళ్ళు వాదన చేసి, ఆ వాదనలు జరిగే వాదనలన్నీ వంట పెట్టుకొని వీళ్ళు పరీక్షలు రాస్తే డిగ్రీ ఇవ్వమన్నారు, ఆయనకి ఇవ్వమన్నారు బారిస్టర్ పట్ట, నువ్వు బార్ పార్టీలకు అటెండ్ అవ్వలేదు కాబట్టి నీకు ఇవ్వమన్నారు, బార్ పార్టీలకు అటెండ్ కాకపోతే నాకు ఎందుకు ఎవరో చూస్తానని ప్రివీ కౌన్సిల్లో వద్ద ఆవాయేశాడు. పెద్ద గందరగోళం చేసి ఓరి వీడి గోడ తట్టుకొని వీడికి ఇచ్చి పంపించుకోవాలి. అంత మొండి, అంత ప్రకాశం పట్టులే పట్టు ఇచ్చిపట్టలేదు ఆయన జీవితంలో. అటువంటి వాడు కాంగ్రెస్ ఉద్యమంలోకి వచ్చి తీర్చి ఒడ్డున ఒక లారీతో వేసుకొచ్చారు ఆయన, మా కోట్లున్న వెన్నని తీసుకొచ్చి అక్కడ వేసి తగలబెట్టి అక్కడే బారిస్టర్ పట్టాన్ని తగలబెట్టేసి తనకున్నదంతా కూడా యావదాస్తులన్నీ కూడా ఒక్కోటి ప్రజాఉద్యమాల కోసం ఇచ్చి, తెలుగు స్వాతంత్రాలకు ఇచ్చేసేసి ఎన్నో ఉద్యమాలకి ఆయన సహకారం చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన మిగిలేడు. ఎక్కడికైనా వెళుతుంటే భోజనానికి ఎవడన్నా తెచ్చిపెట్టాలి భోజనం,
ముఖ్యమంత్రి చేసిన తర్వాత సంగతి ఇది. ఇప్పుడు ఈ రామభద్రయ్య కలిశారు మీరు, ఆ రామభద్రయ్య కూడా క్యారీ పెట్టుకుని చూడు. మద్రాసులో కర్నూలు కూడా, కర్నూలు పర్లేదు అనుకోండి, మద్రాసు రాజగోపాలాచారి మరి చీఫ్ మినిస్టర్ బెంగళ కదా ఉండేది, వాడిని ఖాళీ చేయమని చెప్పి అన్నాడు. చీఫ్ మినిస్టర్ పోయింది, పోతే బంగళ ఖాళీ చేయమన్నాడు. నాకు కొంపలు ఎదురు అబ్బాయి, అక్కడను ఇన్ని కొంపలు తగలబెట్టుకుని నాకు కొంపలు ఎదురు, నాకు కొంపలు చూపించండి వెళ్తాను నేను. ప్రభుత్వం యొక్క ధర్మం ఏంటని చెప్పనుకుంటే మనిషి, ప్రతి మనిషికి కొంప కావాలి, గూడు కావాలి, గుడ్డ కావాలి. నాకు గుడ్డ ఏదో ఒకటో తిన్నాడు, కూడు ఒకటో పెడతాడు. మరి నాకు కాస్త కొంపడు చూపిస్తే నేను పోతాను. ఎవరు చూపిస్తే ఇంకా ఆడతోటి సామాన్ బట్టి పరిహేశారు పోలీసు వాళ్ళతో. ఇంకా ఆడితో ఎప్పుడు పడడం ఇచ్చేసేయండి తనకి అని చెప్పి ఒక ఇల్లు చూపించారు. అలాగే కరుణ దేవుడికి ఒక ఇల్లు ఇచ్చేశారు ప్రకాశం మందిర గారికి. అందులో వాళ్ళు ఉండు కూడా ఎవరో చాలా చాలా సాక్రిఫైస్ చేసినటువంటి మహానుభావులు వాళ్ళంతా. అటువంటి వాళ్ళని ఇవాళ తలుచుకునే వాళ్ళు లేడు. ఎంటీ రామారావు గారు గొప్పవాడు. ఇప్పుడు వచ్చి బాధ ఎక్కడ వచ్చిందంటే అండి, నేను ఇప్పుడు బాధపడ్డానని చెప్పి అంటే నన్ను బ్రాహ్మణ పక్షపాతి అనేవారు జనం. మాలవాడి అయి ఉండి కూడా తెనేటి విశ్వనాథం, గుడిసామూర్తి, ప్రకాశ పంతులు వీళ్ళంతా ఉన్నారని చెప్పి అనుకుంటే వాళ్ళు బ్రాహ్మలే, ఒకటే జంజం లేదు. లేదండి వాళ్ళు దాన్ని వర్ధించారు. జంజం లేదండి వాళ్ళకి. దేవులపురి కృష్ణశ్రీ జంజం లేదండి. కంబంపట్ రామశాస్త్రి జంజం లేదండి. తీసేశారండి వాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి, వాళ్ళు పక్కా బ్రాహ్మణ్స్ అండి. జగమెరిగిన బ్రాహ్మణునికి దంజమేళ సూత్రంతో మొత్తాన్ని వర్జించారు. ఈ కుల విచక్షణ వాళ్ళు అంగీకరించరా. దేవులపల్లి కృష్ణశాస్త్రి 12వ 11వ గురువు చేస్తే వాళ్ళ పూర్వీకులు పిఠాపురం ఆస్థాన కౌలు వాళ్ళు. ఆయన ఒక పాట రాస్తూ ఈ జంజం తెంపేసి నడి రోడ్డు మీద పాడేశాడు. తెగదిరం చండయ్యా ఏ ద్వేషపు సంకెళ్ళేని, జంజాన్ని ద్వేషపు సంకెళ్ళి అన్నాడు కృష్ణశాస్త్రి. తెగదిరం చండయ్యా ఏ ద్వేషపు సంకెళ్ళేని, తెగనివిగా వయ్యా యుగ యుగములవైనా కానీ అని పాడుతుంటే రామారావుపేటలో, కాకినాడ రామారావుపేటలో బ్రాహ్మణ సంతకు ఉండి వీడియో ఒకటి రాని చెప్పని లెక్కేసి సంతోషించేవారు. తెగనివిగా వయ్యా యుగ యుగములవైనా కానీ, ఎప్పుడు చూసినా సరే తెగిపోతుంది జంజం తెంపేసేయి అని. మా అలల మేమో మమ్మల్ని చూసి, మా అలల మేమో పనికి మాలిన వారమో ఏమో, శ్రీ లలితేశ్వర గళ నవమాల కుసుమాల మేము మాలనే. మాల శబ్దాన్ని ఏమనంటే శ్రీ లలితేశ్వర గళ నవమాల కుసుమాల మేము. ఎవడు చెప్పేవాడు అలాగే దేవుడు కృష్ణ. అప్పుడు జంజం చెప్పేసి పారేశారండి వాళ్ళు. మరి వాళ్ళ బ్రాహ్మణులు లేకపోతే వీళ్ళ ఈ జంజం తీసేసి మొదటి చేసి సారా కొట్టుకెళ్ళి బ్రాహ్మణ అంటావా? హోటల్లో పోయేసే శుభ్ర కైమాను ఏదో పాప మాంసం పౌడర్ తినేసుకోండి బ్రాహ్మణ అంటావా? పొద్దుటే గోదావరి స్నానానికి వెళ్ళిపోయి చెంబు తెల్లగా తోకిని ఓ జపం చేసుకుంటూ మంత్రం చదువుకుంటూ వచ్చే బ్రాహ్మణ్ణి తప్పకుండా పెడతాను నేను. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది ఆ సిద్ధాంతం, అతను ఆశ్రయిస్తున్నాడు. ఆ తప్పు ఒప్పు తెలుదు అతనికి. నీవు తప్పులు ఏం చెప్పి నీకు ధృతరాష్ట్ర కౌలింపులు ఎందుకంటారు ఏం చెప్తూ ఉంటాడే మీకు అలా ధృతరాష్ట్ర కౌలింపులాగా అబ్బాబే మారేటి అయ్యా అని అలా కౌలింపు చూడడం కానీ లోపలంత కుళ్ళే. మరి వాడ బ్రాహ్మణ వీడి బ్రాహ్మణ ఈ కౌగులు ఎందుకు వచ్చిందండి ఈ శబ్దం జాతీయం ధృతరాష్ట్ర కౌగులు అని? అంటే భీముని కౌగిలించుకోవడం వల్ల చిత్రమైందని? ధృతరాష్ట్ర కౌగులు అంటే అటువంటి చంపడానికి ఉపయోగించేది అని అర్థం. అదే అది భీష్ముడిని కౌగిలించుకున్నప్పుడు వచ్చింది దాన్ని బట్టి. భీష్ముడిని కాదు భీముడిని, భీముడిని చంపడానికి ఉపయోగించింది కౌగిలి. ఇంకా దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. మరి మళ్ళీ మనంతో పడితే ఈ గొడవలో మళ్ళీ వారు చెప్పేది కాస్త ఆగిపోద్ది. వస్తుంది వివరణిస్తే చెప్పమంటారా? ధృతరాష్ట్రుడు అంటే ఏమిటంటే చట్టం రాష్ట్రాన్ని ధృతి తెచ్చుకున్నాం. ధృతమైనటువంటి రాష్ట్రం ఏదైతే అంటే చట్టం, దాని గుడ్డిది. దాని కౌగిట్లోకి వెళ్తే నలిగిపోవడమే సమాజం.
ఎందుకంటే చట్టం నాకు కళ్ళు లేవురా, నువ్వు చెప్పిందే నేను వింటాను రా అంటుంది. అంటే మరి ఆ చెప్పేవాడు మంచోడో చెడ్డోడో వీడికి దీనికి సంబంధం లేదు. ఉక్కు చట్టం పెట్టేసాడు ఆ చట్టం అటువంటిది. దాన్ని మనం ఏమన్నామంటే చట్టం అంటున్నాం. భీష్ముడు ద్రోణుడు వీడిది అన్యాయం చేస్తున్నాడన్న సంగతి తెలుసు, కానీ వాడి దగ్గర ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? ఎందుకంటే ఈ చట్టాన్ని నిర్మించింది వీళ్ళే. అంతే కదా మరి ఆయనే అంటాడు శాంతిపర్వంలో, చెప్తాడు భీష్ముడు వీళ్ళకి, తాత నేను ఒక్కడిని, నా చేతిలో ఈ రాజదండమని చేతబెట్టావు, ఇన్ని లక్షల మంది కోట్ల మంది నేను ఈ దండం ఎత్తి ఈ మాట చెప్తే ఎందుకు పాటించాలి, అసలు ఎందు నన్ను చూసి ఎందుకు పాటించాలి వీళ్ళంతా అని అడిగాడు. ఎందుకు పాటించాలి, దీనికి లొంగి అసలు ఎందుకు ఉండాలి, ఏమిటి అసలు ఇది చెప్పమంటే, అప్పుడు అసలు రాజ్యాంగ చట్టాన్ని ఎలా నిర్మించుకొచ్చింది, ఎందుకోసం నిర్మించుకుంటూ వచ్చింది, ఎన్ని చెప్పుకుంటూ వస్తారు చెప్తాడు. చట్టానికి బద్దులు రా మేము, ఇప్పుడు చట్టం ఎందువల్ల బద్దులయ్యా అని ఏమయ్యా, మరి ఇది ఇది చట్టమే కదా అంటే, ఆ చట్ట ప్రకారం కుటుంబంలో ఎవడు పెద్దవాడో వాడిదే అధికారం, మిగతా వాడికి అడిగే అధికారం లేదు. దానికి పెట్టింది మేమే, కానీ ఇవాళ మీరు కోరుతున్న న్యాయం, న్యాయం గెలవాలరా, అందుకని మేము చట్టంలో ఉండి చస్తామన్నారండి. ఎందుకంటే పెట్టింది మేమేగా. ఇవాళ అంబేద్కర్ గారు వీరంతా చెప్పారు. అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, పెట్టని వాడికి కొట్టే హక్కు ఎక్కడిది అని. పెట్టని వాడికి కొట్టే హక్కు ఎక్కడిది? నువ్వు వాడిని పోషించు, వాడికి కావాల్సినవన్నీ చూపించు, వాడికి కావాల్సినవన్నీ చూపించు, వాడిని రక్షించు, వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయి, వాడు ఏదన్నా తప్పు చేస్తే శిక్షించు. అంతేగాని వాడికి పెట్టవు, వాడిని చూడవు, వాడిని పట్టించుకోవు, వాడు తప్పు చేస్తే శిక్షిస్తాను, జాగ్రత్త అంటావేంటి? తల్లిదండ్రి ఎందుకు కొడుతున్నారు? పెడతారు ఎప్పుడు కొడుతున్నారు వాళ్ళు? పెట్టిన చెయ్యి కొట్టు, అదే బాగా చెప్పారు. అది లేకపోతే దీనికి అధికారం బాధ్యత కూరండి. ధృతరాష్ట్ర కౌగిలండి, దానికి అర్థం అది. చెప్పండి, అలాంటి బ్రాహ్మణ్యాన్ని ఇప్పుడు మనం చూడలేం లేదు. బ్రాహ్మణ్యం లేదండి ఇక, బ్రాహ్మణ్యం అనే శబ్దం లేదండి ఇక. అయ్యా ఈ బ్రాహ్మణులు రకరకాలు ఉన్నారు. పట్టాభి గారు ఉండేవాడు, గోరే పట్టాభి సీతారామయ్య, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. కాంగ్రెస్ మహాసభకు అధ్యక్ష వహించడానికి వెళ్తూ రెండు వ్యాగన్ల చెప్పులు వేసుకెళ్ళాడు అమ్ముకోవడానికి. ఇక్కడ స్టాల్ పెట్టి అందరూ చెప్పులు పెట్టి అమ్ముకున్నాడు ఆయన. వ్యాపారం ఇందులో రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేసిన వాడు పట్టాభి. వినలేదు నేను, ఇది ముఖ్యమండి, నాకు తెలుసు కదా. చేశాడు ఈ వ్యాపారం కోసమే ఆంధ్ర బ్యాంకు పెట్టించాడు. అవును, ఈ ఆంధ్ర వ్యాపారం కోసమే ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టించాడు. కానీ చెప్పులు సంగతి చెప్పులు తీసుకెళ్ళాడండి. పట్టాభి సీతారామ చరిత్ర కాంగ్రెస్ గాంధీ గారు ఉండగానే నాయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కదా చేస్తే ఏమయ్యా మీరు చెప్పులు తీసుకెళ్తున్నారేంటి, మీ వ్యాగన్ ఏంటి, ఏంటి వ్యాగన్లు అని అడిగితే అది అదే ఇది ఇదే అని అన్నాడు. ఇందులో తప్పేంటి చెప్పమన్నాడు. ఇందులో తప్పేంటి, చెప్పులు ఇండియాలో తయారైనవి, ఇవి మనం అమ్ముకునేది మన ఇండియన్స్కే అమ్ముకుంటాం, దానిలో పావల బేడ వస్తే తింటాం, ఇందులో తప్పేంటి చెప్పమన్నాడు. ప్రకాశం కాదు అవి గిట్టదు, గిట్టేది కాదు వాడు ప్రకాశం కాదు పట్టాభిని చచ్చా. అందులో వాళ్ళిద్దరికి నియోగి వైదిక ఉండేదేమో కదా, పట్టాభి నియోగి ఇప్పుడు ఉంది, నియోగి వైదిక రెండు, పట్టాభి నియోగి, ప్రకాశం గారు వైదిక ఏమో. ప్రకాశం ప్రకాశం అండి చూడకలేదండి ఇక, ప్రకాశం గురించి చెప్పలేము, చెప్పలేమండి ప్రకాశాన్ని వేలెత్తి చూపే అధికారులు ఎవరికి లేబే. నయంగా నన్ను అడిగితేనండి వాళ్ళు కూడా నేను అనేది ఏంటంటే, ఆంధ్రదేశానికి ఎవడైనా గుర్తింపు తెచ్చిన వాడు ఉంటే ఆంధ్ర కేసరి అని టైటిల్ పొంది తెచ్చిన వాడు ప్రకాశం పంతులు. అవును సరిపోయి ఆంధ్రుల్లో ఎంత గొప్ప వీరుడు ఉన్నాడా అని బ్రిటిష్ పార్లమెంట్లో కూడా పొగడబడినటువంటి వాడు అల్లూరి సీతారామరాజు. అవును ఏమండి, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి చేసి ఆంధ్రులకు గుర్తింపు ఇచ్చిన వాడు పొట్టి శ్రీరాములు. ఎన్టీ రామారావు గారు ఎవడండి వీడు, ఆంధ్రులకు గుర్తింపులు ఇచ్చాడంటారు ఎవరండి వీడు అనుకుంటున్నాం. అక్కడి నుంచి
ఇది ఎవరికైనా డబ్బా కొట్టుకుంటున్నాడు వాడు అంతే అంతే. పొట్టేశ్వరుడు గారు చచ్చిపోతున్నాడండి మెడ్రాసులో ప్రకాశం. అప్పుడు మాకు శాసనసభ అసెంబ్లీ జరుగుతుంది 40 రోజులు. ఆయనతో ఈ 40 రోజులు ఈయన కూడి తినకుండా కొనుక్కుంటే ఇద్దరు తోబుట్లు ఉండేది. ఈ పొట్టేశ్వరుడు గారికి ఇద్దరు తోబుట్లు ఉండేవారు. ఇద్దరు తోబుట్లు వచ్చాడని చెప్పండి ప్రకాశం గారి దగ్గరికి వచ్చేసేసి, నాన్నగారు చచ్చిపోతాడండి వాడు, మీరు వచ్చి చెప్పండి కాస్త మంచిగా తగమనండి అని చెప్పారు. ఆయన ప్రకాశ్ గారు అన్నాడు, ఎందుకే అటు బతుతాడా ఇక బతుకుతాడు డ్యాన్ చేస్తాడా కాళ్ళు వంగో ఇంకా చేతులు వంగో చచ్చిపోయినాయండి అలాగా. కూతురుతో వాళ్ళ చెల్లుడితో చెప్తాడు తోబుడులతోటి చచ్చిపోయినివ్వండి. రోజు కనీసం నేను చెప్పండి 2 రోజులకో 3 రోజులు 3 రోజులకో నేను నన్ను వెంటేసుకుని ప్రకాశ మంత్రులు గారు ఆ పొడి సెంటర్కి వెళ్ళేవాళ్ళం. నన్ను అంటే చాలా భావిష్యుడైన ప్రకాశ మంత్రులు గారు. నేను శాసనసభ మంచి తెలంగాణ మన రాయలసీమలో మీటింగ్ లెటర్ అంటే ఒరే అప్రసంగం తీసుకుంటారా అంటే అని చెప్పి సరదా వెళ్ళేవాళ్ళం అండి ఆ మీటింగ్లో మాట్లాడడానికి. అటువంటి ప్రకాశం బంధులు గారు మరి ఆయన గురించి చెప్పాలని చెప్పండి, మన తరం కాదు చెప్పలేమండి, అనుమని చెప్పలేమండి. మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చేవాడు కొంతమంది ఈయన సందర్శకులు వచ్చేవాళ్ళు కదా. అవును. ఆ పైన అప్సెట్లో ఈయన ఉండేవాడు, కిందేమో వీళ్ళంతా పడుకోమనేవాడు బాబు. వీళ్ళు పడుకునేటప్పుడు చెప్పేవాడు మా పెద్దలంజే కొడుకు అక్కడే ఉన్నాడు, మీ జేబులు ఖాళీ జాగ్రత్తగా జేబులు ఖాళీ అవుతాయి, మీ జాగ్రత్త చేసుకోండి అని చెప్పేవాడు. నిజాయితీకి మాట్లాడే ముఖ్యమంత్రి గారి కొడుకుని అట్లా అంటాం బాగుంటుందా, జేబులో పోతే ఎవడు చెప్పేవాడు కాదు గప్చింపు. వాడేమో జేబులు కాజేస్తుండేవాడు. అడిగి ముచ్చేసుకోండి ఇద్దరు అడిగి ముచ్చేసుకోండి అబ్బాయి జేబులు డబ్బులు ఎక్కడికి మరి నాన్నగడి చూడా లేకపోతే సంపాదించి చూడా చీపించి ఉన్నప్పుడు కూడా నాన్నగడితే డబ్బులు చూడడు కాదు మీ దగ్గర ఉంటే కదా డబ్బులు. అప్పుడు వాళ్ళ దగ్గర చూడండి అంటే ప్రకాశం మంత్రులు అంటే ప్రకాశం మంత్రులు ఎలాగని చూడంట వాడు దొంగముండ వాడు కింద ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాను. తర్వాత మజిలీ మీ తర్వాత మజిలీ ఈ సామూర్తి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అదే అప్పుడు ఆ కాంగ్రెస్ ఉంటుంది ఇది అది అయిపోయిన తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ మేము దీన్ని ప్రోత్సాహం చేసి జిల్లా అంతటా తిరిగి ప్రతి తాలూకాకి ప్రతి గ్రామంలో కమిటీ పెట్టుకుని ఈ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఈ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ అందరినీ కూడా చైతన్య పరిచయమండి. బ్రహ్మాండం చైతన్య ప్రపంచం ఆడపిల్లలు మగపిల్లలు డాక్టర్ అంబేద్కర్ యొక్క బొమ్మ వేసుకొని జై భీమ్ అన్న కళ్ళ వేసుకొని జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్కి జై అని ముగ్గట్టుకునేవారు తప్ప ఆ రోజుల్లో మా రోజుల్లో అండి అంత చైతన్య పరిచయం ఆడవాళ్ళ మగవాళ్ళని. ఈ ఆడపిల్ల ఇక్కడ మా అప్పుడు మా తర్వాత మా టైంలో ఆడపిల్ల చదువుకుంటూ 10th క్లాస్ వేసి ఇంటర్మీడియట్ చదువుకొని అప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళడానికి ఇష్టమేక పంపేవాళ్ళు కదా మరి ఉద్యోగాలకి పంప 5th క్లాస్ సరిపెట్టేసేవారు. మా తర్వాత మొన్న వరకు స్కూల్ పనులు బియ్యాలు అంతా అయ్యేప్పుడు ఈ పేడలు అంతా ఉన్నారు ఇంటింటికో గ్రాడ్యుయేట్ ఉంది వీళ్ళంతా కూలి పనికి పోతూ చదువుకునే పిల్లలు కూలికి పోతూ అంబేద్కర్ కీర్తనలే పడ్డారు కానివ్వండి సీతమ్మ శోకం ఊరుమిళయాత్ర రామాయణం రావణ కాస్త పాట పాడుతుంటాం అంత చైతన్యం చేసేవాడి పిల్లల్ని ఆడబగాని. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కళా వెంకటరావు పేరు ఏమి ఉంటాడు ఈయన కళా వెంకటరావు గారు ఎక్సైజ్ మినిస్టర్ చేస్తూ కళా వెంకటరావుని ఓడించామంటే షెడ్యూల్ షెడ్ పెట్టడానికి పేరు చెప్పుకొని మరి ఎంత చైతన్యం చేశారంటారు బలమైన కళా వెంకటరావు వల్లే ఆంధ్రదేశం చాలా చెడిపోయింది నాశనం అయిపోయింది. ప్రకాశం మంత్రి గారు నాశనం ఏంటంటే అదే అటువంటి కళా వెంకటరావుని ఓడించామంటే కళా వెంకటరావు మంత్రి వెంకటరావు వీళ్ళందరూ కలిసి మద్రాసులో ఆయన ముఖ్యమంత్రిగా దించేసింది ఎదవలే అంతే కదా. నేను వెదవాలంటున్నాను అనుకోకండి అనాలి ఇంకా చెడ్డపడి ఇంకా మంచి పేరు ఉంటే ఇంకా చెప్పాలి. వీళ్ళందరూ బజవాడ గోపాలరెడ్డి సంజీవ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేశారు. తీరా వస్తే ఆంధ్ర విడిపోయినప్పుడు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఈయన ప్రకాశం గారి జీవిత చరిత్రలు రాశాడండి.
కంబైన్డ్ స్టేట్ వల్ల మళ్ళీ ఆంధ్రగా 11 జిల్లాలు 3 తాలూకాలు విడిపోయేటప్పుడు ఎవరి ఖాతాలు వాళ్ళకి విడగొట్టాలి. ఈ ఖాతాలు విడగొట్టేటప్పుడు అంతకుముందు బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఒక ఇండస్ట్రీ పెడతానని చెప్పి 8 లక్షలు అప్పు తీసుకున్నాడు గవర్నమెంట్ దగ్గర. నెల్లూరులో ఏదో ఇండస్ట్రీ పెడతానని అది ఇండస్ట్రీ పెట్టింది లేదు ఏం లేదు, 8 లక్షలు మింగేశాడు రూపాయి జమైల. విడగొట్టేటప్పుడు 8 లక్షల ఖాతా ఆంధ్ర ఖాతా చేస్తామన్నారు వాళ్ళు. మాకేం అప్పుడు ఈ 8 లక్షలు ఇస్తానన్నప్పుడు ప్రకాశం అభ్యంతరం చెప్పాడు ఆర్థిక మంత్రిగా ఉండి. అంటే వ్యక్తిగతంగా తీసుకున్నాడా ప్రభుత్వ పరంగా తీసుకున్నాడండి? ప్రభుత్వ పరంగా ఈ లోన్కి అప్లై చేశాడు. ఆర్థిక మంత్రి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఏది ప్రకాశం గారు ఒప్పుకోలేదు. కానీ మిగతా రెవెన్యూ మినిస్టర్ ఏదో చేస్తున్నాడు ఇప్పుడు ప్రకాశం గారు. ఆర్థిక మంత్రి గారు అంగీకరించలే, ఒప్పుకోలే. ఎందుకని ఒప్పుకోలేదు? విజయనగరం మహారాజా ఈ పివిజిరాజు గారి తండ్రికి జబ్బు చేసింది. జబ్బు చేస్తే ఆయన సోషలిస్టు, పెద్ద దేశభక్తుడు అన్న సంగతి తెలుసు ఈయనకి, ప్రకాశం గారికి. ఆయన వైద్యం కోసం అప్లికేషన్ పెట్టాడు నాకు డబ్బు లోన్ ఇవ్వమని. పెడితే దాన్ని శాంక్షన్ చేయలేడు. ఆయన అడ్డగోలుగా రాసి ఆయనకి లోన్ ఇప్పించాడు ప్రకాశం గారు. అసలు దీని మీద ఇది చేసేసి దీన్ని వంక పెట్టుకుని నువ్వు ఆయనకి ఇచ్చావు కదా, మేము గోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదని ఇచ్చారు వీళ్ళందరూ. అది తీరా ఖాతాలోకి వస్తే 8 లక్షలు ఆంధ్ర ఖాతాలో వేసుకోమన్నారు. ట్యాట్ వెళ్ళేది పోమన్నాడు మంచి. దాని దగ్గర మళ్ళీ 3 రోజులు ఆగిపోయినాయి చర్చలు. అంత మొండిగా ఉండేవాడు, అంత నిర్దుష్టంగా ఉండేవాడు. అటువంటి వ్యక్తులను మనం చూడవండి, నిజంగా దేశం కోసం సర్వాన్ని త్యాగం చేసిన మహానుభావులు. వాళ్ళ పేరు రోజుకు ఒకసారైనా చెప్పుకోవడం తప్పకుండా. ఈ ఆంధ్రుల యొక్క కర్తవ్యం న్యాయంగా. అప్పుడు ఈ ప్రజాపార్టీ పెట్టాడు ప్రకాశం గారు, కాంగ్రెస్ మీద కోపం చేసేసి అది ఒక పెద్ద తప్పండి. నాకు పెద్ద తప్పు ప్రకాశం గారు చేసింది. ఎందుకు తప్పు అంటే ప్రకాశం గారు రంగా గారిని ఇద్దరిని రంగా గారి తరఫు క్యాండిడేట్ ఏమో ఈయన కృషికర్ లోక్ పార్టీ తర్వాత ముందు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ గజవాడలో పోటీ రంగా గారేమో ప్రకాశం గారి క్యాండిడేట్ పట్టాభి క్యాండిడేట్ ఏమో నీలం సంజీవరెడ్డి వీళ్ళిద్దరికి పోటీ. ఆఖరి నిమిషంలో ఐదో కాళేశ్వరరావు పల్టీ కొట్టించేసి 5 ఓట్ల తేడాతో సంజీవరెడ్డి గెలిచాడు. అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ మంచిది కాదని వీళ్ళిద్దరు బయటకు వచ్చేసి ప్రజాపార్టీ పెట్టారు. ఇది తప్పు అన్నాం. వాళ్ళని చేతిలో నుంచి కాంగ్రెస్, ఇంకోటి చేతికి అధ్యక్ష పదవి వెళ్ళిందంటే ఇప్పుడు గబాలను కాంగ్రెస్లో నుంచి బయటకు రావడం ఏంటి? ఎందుకంటే కడుపు మండిపోయి ఉంది వీళ్ళకి. ఇద్దరు బయటకు వచ్చారు. పూణె వచ్చిన తర్వాత ప్రజాపార్టీ పెట్టాం. ఆయన ఎవరు, కృపలాని, కృపాలని నేను ఇంకొక ఆయన ఉండేవాడు. వాళ్ళిద్దరు కలిసి వచ్చారు సెంట్రల్ నుంచి. వీళ్ళు 4 కలిసి పెట్టారు ప్రజాపార్టీ పెట్టారు. ప్రజాపార్టీ పెట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ రంగా కీలక ఎదురుగా తగాల రంగా గారు విడిపోయి మళ్ళీ కృషికార్ లోక్ పార్టీని పెట్టాడు. అందులో ఆయన ఈయన ఎవరి కాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. 16 సీట్లు ఏమో ఈయనకు వచ్చినాయి. 8 సీట్లు ఏమో కృషికారు రంగా గారికి వచ్చినాయి. 42 సీట్లు కమ్యూనిస్టులకు వచ్చినాయి. 40 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా? నాకు గుర్తులేదు. ఎందుకంటే ప్రకాశం గారు చేసిన తప్పు అక్కడే తప్పు చేశాడు. పార్టీ పెట్టేటంటే కోపం ఆ ఉద్రేకంలో చేసి తర్వాత మళ్ళీ సర్దుకోండి కదా. ఇక విజయవాడలో కృపలాని గారు వీళ్ళు మీటింగ్ పెట్టారు. ఏది ప్రజాపార్టీ పెట్టిన వెంటనే టీవీఎస్ సరపతిరావు గారు వీళ్ళంతా ఈ పార్టీల మెంబర్స్. మనం ఫోన్ చేద్దాం. ఇంకొక 5 నిమిషాలు అయిపోయింది. మీరు కానివ్వండి, మీరు చెప్పాల్సింది నేను చెప్తున్నాను. దానికి దీనికి సంబంధించట్లే. లైఫ్ హిస్టరీలో వాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రకాశ్ బంధువు గారితో నేను అనుభవించాడని చెప్పి నాకు ఎంతకంటే గొప్ప ఏం కావాలి? చాలా ఆయన పేరు ఒకసారైనా మనం స్మరించుకోవాలి. రోజు ప్రకాశ్ బంధువులతో అలా ఆ ప్రకాశ్ బంధువులు ఇలా కూర్చుని కూర్చుంటే కెన్నెటి విశ్వనాథ్ అందరూ కూడా కింద కూర్చుని ఉన్నాడు.
తివాసి మీద కూర్చోండి అందరూ. ప్రకాశం గారికిను విశ్వనాథ గారికి ఎలాంటి? చాలా సన్నిహిత సంబంధం. ప్రకాశం పంతులు గారికి ప్రిషిష్యుడు ఎవడని చెప్పండి, తిన్నటే సాధమే. అయితే మరి ఆయన జీవిత చరిత్ర రాస్తూ నాలుగు భాగాలుగా ప్రచురించబడ్డప్పుడు మొదటి మూడు ప్రకాశం గారు రాశారని, నాలుగోది విశ్వనాథం గారు రాశారనేది. చనిపోయాడు ప్రకాశం ఎవరు పూర్తి చేయకుండా? ప్రకాశం గారు చరిత్ర చరిత్ర పూర్తి అవ్వకుండా ప్రకాశం గారు చరిత్ర రాయాలని చెప్పుకుంటే విశ్వనాథ్ గారు రాయాలండి. ఆ మూడు భాగాలు రాసేవాడు, నాలుగు భాగాలు రాసేవాడు ఉంటుంది ఏమిటి కాని కడకంట రాయవలసింది ప్రకాశం మంత్రులు రాయాలి. మన తిన్నట్టు విశ్వనాథ్ గారు అయిన తర్వాత ఈయన చనిపోయాడండి. ప్రకాశం గారు ఈయన పూర్తి చేశాడు, చేసి ఎంఎస్ కోవాలి చేత ప్రచురణ చేశారు. అంచేత ప్రకాశం పంతులు గారికి తెన్నడు విశ్వనాథ్ గారికి తండ్రి బిడ్డలు తంతే చెప్పకూడదు. నెహ్రూ గారిని నాగార్జున సాగర్ కట్టాలని చెప్పి లెక్కేసిన ప్రకాశం గారిని పెట్టాడు మొట్టమొదట. నందికొండ ప్రాజెక్టు, నందికొండ అని పేరు పెట్టి ప్రాజెక్ట్, నందికొండ ప్రాజెక్టు పెట్టేసేసి అప్పుడు ఈ తెలంగాణకి మన రాయలసీమకి నీరు సప్లై అని చెప్పి లెక్కేసుకొని తండ్రికొండ పెట్టాలని ఈ మన ఈ నాగార్జున సాగర్ పెట్టాలని. నాగార్జున సాగర్ అని పేరు మార్చారు. నందికొండ కొండ పేరు నందికొండ. సంజీవరెడ్డి గారు చేసిన పని ఏంటంటే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అని పెట్టాడు ఆయన. దీనికి పోటీ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అని పెట్టి ఆయన లేరండి కామరాజు నాయుడు గారి శిష్యుడు ఈయన సంజీవరెడ్డి. సంజీవరెడ్డి గారు కామరాజు నాయుడు గారికి ఇది చేయడం కోసం కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టంటే ఇక్కడి నుంచి నీళ్లు తమిళనాడుకు తీసుకెళ్తారట. వాడు దీనికి ప్రాతిపదిక అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఉమ్మడి కుటుంబంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సన్నిహితం అండి. ఇది సంజీవరెడ్డి గారు కామరాజు గారికి మద్రాసులో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కామరాజు అది కాంగ్రెస్ కదా ఒక గ్రూప్ ఉండేది అండి. ఆ గ్రూప్లో మనిషి ఇతను సంజీవరెడ్డి. ప్రకాశం పొద్దులు గారు వాళ్ళందరికీ అగ్నిస్టే అగ్నిస్టే ఒరే తెన్నడు సాధారణని సంజీవరెడ్డికి ఆకేసి సంజీవరెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒరే నందికొండకి శంకుస్థాపన చేయడానికి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారంట అన్నాడు. ఒరేని పిలిచేవాళ్ళు అందరిని వెళ్ళి లెటర్ ఇచ్చేటి చీఫ్ మినిస్టర్ ప్రకాశం పంతులు గారు పట్టుకెళ్ళంటా అన్నాడు. ఏం పని ఉంది ప్రకాశానికి? అదే పని చేస్తుంటాడు నెహ్రూ అన్నాడట. ఏం పని అతనికి? డబ్బు కడితే నందికొండ కట్టాలంటే కొండలన్నీ భద్ర కొట్టేసి కాలు తగలంటే ఎవరు ఇక్కడ డబ్బు కడితే అలాగే పడుతూ ఉంటాడు అతను. శంకుస్థాపన పొమ్మనాడు పొమ్మనాడు నెహ్రూ గారు అప్పుడు ప్రకాశం గారి దగ్గరికి వచ్చాడు ఇద్దరును ఎలా అన్నాడు అన్నాడు. మళ్ళీ లెటర్స్ పంపించి వస్తావా లేకపోతే ఎవరు మట్టి పొంజేతాడు మట్టి పొంజేతాడు మేదరోళ్ళు ఎవరు ఉప్పరలో ఆ ఉప్పర మేత్రి చేత చేయించమంటాడు కొనుక్కురా అన్నాడు లెటర్ రాసి. ధైర్యం ప్రకాశం ఏంటండి? నా రాష్ట్రం నమ్ముకుంటాను నేను. నమ్ముకుంటా నువ్వు డబ్బు నీకు ఇవ్వాల్సిన డబ్బు అంటే ఇయ్యి నువ్వు ఇవ్వలేవు. నా రాష్ట్రాన్ని ముచ్చెత్తికండి, నా ప్రజల దగ్గర ముచ్చెత్తికండి తవ్వాలది. అప్పుడు కానీ మాకు శుభక్షణం లేదు అని చెప్పి రాసి పంపితే ఇది ముండు ముండ కొడుకు పత్రికే వదిలిపెట్టని చెప్పని అప్పుడు బయట విషయండి. కోస్లా అని ఒక ఇంజనీర్ని పంపించి అది కట్టడానికి ఎంతవరకు అనుకోవాలని కడితే మంచిదా లేకపోతే నాగార్జున సాగర్ కడితే బాగుంటుందా ఏదో చేయమని కోస్లా అని ఒక ఇంజనీర్ని పంపించాడు. ఆయన వచ్చి ఇవన్నీ పరిశీలన చేసి కృష్ణా పెన్నార్ దండకుమారు ప్రాజెక్టు అని తేల్చాడు. తేల్చి అప్పుడు ఇది నందికొండ కట్టడం బెస్ట్ అన్నారు. అప్పుడు నాగార్జున సాగర్ అని పేరు పెట్టి ఈయన వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళాడు నెహ్రూ గారు. అప్పుడు 120 కోట్ల ఎస్టిమేషన్తో మొదలెట్టారు అది. 80 అప్పుడు 80 కోట్లే 80 మొదట, తర్వాత 120 కోట్లు పెరిగింది. ఆ 120 కోట్ల ఎస్టిమేషన్ పోయి 12,000 కోట్లు 15,000 కోట్లు పెరిగి ఇప్పుడు ఇంకా దిక్కులేదు దానికి. ఈ వెళ్ళలేదు ఎంతని చెప్పన్నాడు అంటే గుర్తున్నాయి నాకు చాలా వరకు. అదే అప్పుడు ఆ నెహ్రూ గారు వచ్చేసి పెట్టుకుని చేస్తే మరి ఆ శంకుస్థాపన చేసాడు వెళ్ళిపోయాడు. పని చురుగ్గా పని చేసేసాడు ఈ ప్రకాశం పంతులు గారు. దాంతో మళ్ళీ మన హైదరాబాద్ విశాలానంద మీరు గుర్తుందో లేదో పెద్ద న్యూసెన్స్ ఏంటంటే అప్పటిదాకా కృష్ణాపెన్నార కట్టాలని వారించిన ఈ పెద్ద మనిషి సంజీవరెడ్డి నెహ్రూ గారు వచ్చి శంకుస్థాపన చేసేసిన తర్వాత నేనే కష్టపడి తీసుకొచ్చాను ఇదన్న వెళ్ళారు బాబు.
ఏదామండి వెనక్కి ఇవాళ మనం చూస్తున్న పాత్రలు ఏవి కూడా వీడు సొంతం కాదు. మానవ జాతి మనుగుడకు బుద్ధినిచ్చినటువంటి సాక్షాత్ భగవాన్ బుద్ధుని సాక్షిగా, బుద్ధి వచ్చే విద్యని మీరు గడిపారు, దాన్ని పిల్లలకు ఎలా సంక్రమింపజేశారు, వాళ్ళ విద్యాభ్యాసం. ఇప్పుడు ఒకరిని ప్లీడరీ చేశారు తారకం గారిని, మరి శాస్త్రి గారిని గ్రాడ్యుయేట్ చేశారు, ఝాన్సీ గారిని. అంటే అప్పటి వరకు స్త్రీ విద్య కావాలని పోరాడారు, అమ్మాయి వచ్చేటప్పటికి ఆవిడ కూడా విద్యాధికురాలు చేశారు. అంటే ఆచరణని కార్యరూపంలో చూపించారు. దీనికి పరిస్థితులు ఎలా అనుకూలించినాయి అంటే మీ విద్యాభ్యాసానికి వీళ్ళ విద్యాభ్యాసానికి ఒక తరం తేడా ఉంది కదా, ఉందండి, ఆ తేడా మీరు గమనించిన విశేషం. మా నాన్నగారు మహాభక్తుడు అని చెప్పాను కదా మీకు, ఆయన చదవడం కానీ రాయడం వచ్చింది కదా ఆయనకి, చదవగలిగాడు. రామాయణం భారతం భాగవతం కూడా చదివి ఇక్కడ ఉన్న ఈ దళితులకి తీరిపడి రోజుల్లో ఊడుపులు కోతలు అయిపోతున్న రోజులు మంచిగా కానీ కార్తీక మాసం అంటాం దాన్ని, ఆ ఖాళీ రోజుల్లో ఒక భారతం రామాయణం చదివి చూపించి మరి సాయంత్రం మధ్యాహ్నం నుంచి 2 గంటలకి ఏం పనులు ఉండే కదా ఇంకప్పుడు వ్యవసాయం పనులే. అప్పుడు మా నాన్నగారు ఏం చేయడం చెప్పండి, రామాయణం భారతం భాగవతం ఎల్ల రామదాస్ గారి కీర్తనలో మరి కబీర్దాస్ గారి కీర్తనలో ఇవన్నీ కంట్రోబాటని పట్టుకొని పాడతా కూర్చొని వాడు అండి, భయం చేస్తూ ఉండేవాడు ఆయన. ఆయన చదువు అలా ఉంటే అప్పటికి ఈ షెడ్యూల్ కాస్ట్ పీపుల్కి చదువు అనేది ఎక్కడో దూరం ఉండేది స్కూల్స్, ఆ స్కూల్స్లో ఇవన్నీ రాణించేవారు కాదు, మరి ఆర్థిక లోపం కూడా కొంత ఉండేది దాంతో. బట్ మా నాన్నగారు విద్య అంటే భక్తి అన్న విద్య అన్న రెండు సమభాగాలతో చేసి చదివించాలి పిల్లల్ని, ఆడపిల్లని కూడా చదివించాలని చెప్పిన పండితులతోటి. అప్పుడు మా అక్క ఒక్కరితే ఇద్దరు పిల్లలు ఉండేవారు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు ఇక్కడ. వాళ్ళు 2 మైళ్ళు నడిచెళ్ళి సవర్ణ హిందూ స్కూల్లో బయట అరుగు మీద వాకెట్లో కూర్చొని చదువుకునేవారండి. వాళ్ళు 5వ క్లాస్ పాస్ అయ్యారు. వాళ్ళు 5వ క్లాస్ పాస్ అయ్యేటప్పటికి అప్పుడు పెళ్ళి పెద్ద పిల్లలు అయ్యేటప్పటికప్పుడు పెళ్లి చేసేవాల్సి వస్తుంది ఉండేటప్పుడు, ఇంకా చదువుకు లేని చెప్పని పెళ్లి చేసేది మొదటి చేసిన వాళ్ళు. మగవాళ్ళని నన్ను నేను అప్పటికి అందాను ఎలాగైనా తను చదివించాలి పుట్టుదలతో అని లెక్కేసాను. నన్ను ఇంగ్లీషు బళ్ళు ముమ్మడివారం ఇక్కడ నుంచి మా పాలేరుని గుర్ర ఎక్కించుకొని 9 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు వండకి స్కూల్కి. అలాగే అక్కడ చుట్టాలు ఉంటే నేను ఎక్కడ అడగలను, మా పాయ రోజు ఎక్కడ తీసుకెళ్ళగలడు, అక్కడ చుట్టాలు ఇంటి కానీ ఉంటే చుట్టాలు ఉంటుంది. 2వ ఫారం వరకు కూడా అక్కడ చదువుకుని తర్వాత పిఠాపురం మహారాజా వారి హాస్టల్లో పిఠాపురంలో హాస్టల్ పెడితే ఎవరో పెద్ద మీలాంటి పెద్దవాళ్ళు అక్కడ మమ్మల్ని చేర్పించారండి. ఆ రకంగా విద్యాభ్యాసం మాతోడు ప్రారంభమై ఎంత ఊళ్ళో కూడా కందుకొప్ప సవర్ణ హిందువులు ఉండేవారు, వాళ్ళు కూడా 2వ ఫారం 3వ ఫారం చదివి మానేసరి తప్ప ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఎవరో కందుకొప్ప గ్రామాల్లో ఉండేవారు కాదు. కందుకొప్ప కాదు అసలు ఇంచుమించు అన్ని గ్రామాల్లో సవర్ణ హిందువులు చదువు తక్కువ. ఈ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ ఈ క్రిస్టియన్స్లో దిగి వాళ్ళ హాస్టల్స్ ఉండి మరి మహారాజా లాంటి వాళ్ళంతా ఉండి హాస్టల్స్ పెట్టేసి చదివించారేమో, ఇవంతా బాగా చదువుకునేవాళ్ళు నేను. ఆ రకంగా మాకు విద్య అబ్బింది. దాంతో నేను అయిన తర్వాత ఇది ఈ రాజకీయంలో దిగి మా అబ్బాయిలు పుట్టారు. మా అబ్బాయిలు లాయర్ అయినా గ్రాడ్యుయేట్ అయినప్పటికైనా అదంతా కూడా మా యావిడిదే తప్ప నాకు తీరిక ఉండేది. మా పిల్లల్ని చూసుకునే తీరిక కూడా నాకు ఇంట్లో ఉండేది కాదు. నేను అప్పుడు కొత్తగా అంబేద్కర్ సిద్ధాంతాలని దేశదే గ్రామ గ్రామాలని పాటే ప్రమోదం చేయాలని చెప్పిన అభిప్రాయంతో నేను తిరగడం మొదలెట్టాను. ఈవిడ చిన్నప్పుడే చాలా చిన్నప్పుడు మా నాకు పెళ్ళి అయిందే, ఆ పిల్ల నా భార్య రైస్ వాళ్ళు కానప్పుడు పెళ్ళి చేశారు. నాకు పెళ్ళి అండి 3 నెలలకు 6 నెలలకు రైస్ వాళ్ళు అయింది. అప్పటికే బాల్య వివాహాలు ఉన్నాయి. ఆవిడ పుడుతుండగా 1932 నాకు పెళ్ళి అయింది. 36లో పెద్ద అబ్బాయి పుట్టేశాడు, 39లో చిన్న అబ్బాయి పుట్టాడు,
42లో అమ్మాయి పుట్టింది. మూడేళ్ళకి సంతానం వచ్చింది అండి. ఆ పిల్లల్ని సాగుతూ ఈవిడ అప్పుడు ఆ రోజుల్లో 3 క్లాస్ వరకు చదువుకుందట వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ. వాళ్ళు కూడా బాగా ఆశ్చర్యమైన వాళ్ళు, మా అత్తగారు బాగా ఆశ్చర్యమైన వాళ్ళు. అప్పుడు షెడ్యూల్ కష్టే కాకుండా ఓటు కావాలని చెప్పి ఉంటే, జిల్లా బోర్డుకి దానికి ఓటు కావాలని చెప్పి అనుకుంటే 300 రూపాయలు పన్ను కట్టేవాడికే ఓటు ఉండేది. అది మీకు బాగా జ్ఞాపకం ఉంటుందేమో తెలియదు. 300 రూపాయలు పన్ను కడితే సర్కారు పాలసీ కట్టేవాడికి ఓటు కాకుండా లేదు. 300 రూపాయలు పన్ను కట్టాలి వాడు, వాడికి ఓటు ఉండేది అక్కడ. ఆ ఓటు హక్కు ఈ మన జిల్లాలో మాలవాళ్ళకి బహుదుఖ ముందు ల్యాడ్ మీద కట్టుకోవాలి ఉండేవారు. అందులో మా అత్తగారు ఒకడు 300 రూపాయలు పన్ను కట్టి ఓటు సంపాదించిన వాడు మా అత్తగారు. వాడు కూడా చదివించుకుని ఇప్పుడు మా బావమర్తులు అయితే వాళ్ళైతే వీళ్ళైతే ఐఏఎస్లు ఎంఏలు బిఏలు అందరూ చదువుకుని ఆడపిల్లలు అయితే చదువుకుని వాళ్ళంతా ఆ రంగం అనిపోయారండి. వాళ్ళ సంబంధం మా వాళ్ళమ్మగారి చరిత్ర వారి ఎట్లా ఉండేది అంటే, మీ మామగారు అత్తగారు ఇద్దరు చదువుకున్న వాళ్ళేనా? చదువుకోలేదు వాళ్ళు. మా మామగారు మా అత్తగారు చదువుకోలేదు. అప్పటికి చదువులేకడి మాలపిల్ల చదువు బడినది కాదు. ఎక్కడికో 4 బళ్ళు 5 బళ్ళు ఎక్కడ చదివించి ఓపిక ఎక్కడ ఉంది. అందులో వాళ్ళ స్థితిమంతులేమో ఈ ఆవుల్ని గోవుల్ని చూసుకుంటా కూర్చుండేవారండి వాళ్ళు. 100 మంది 120 మంది అండి ఉండేవారు మా అత్తవారి ఇంట్లో ఉమ్మడి కుటుంబం. అప్పుడు ఆవిడ మీ పిల్లండి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు 1 గంటకో 12 గంటలకు భూమిలో పెట్టేవారు ఈ పిల్లలకి. ఇప్పుడు మా ఊళ్ళమ్మ పేరు ఒక దేవతకున్నది కదా. అవును. ఇప్పుడు ఈవిడికి ఆ పేరు పెట్టడంలో ఏమైనా చరిత్ర ఉంది? చరిత్ర అంటే మా మామగారు జబ్బు చేసిందట నా పిల్ల ముందే, అంటే ఆ పిల్ల పుట్టక ముందు మా మామగారికి జబ్బు చేసిందట. జబ్బు చేస్తే కాకినాడ ఆసుపత్రికి కదా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తూ అక్కడ మా ఊళ్ళమ్మ గుడి ఒకటి ఉండదు, తాళ్ళరి అవతల కోరంగ అవతల పటవల దగ్గర మా ఊళ్ళమ్మ గుడి ఒకటి కట్టారు. అక్కడ ఇతను మా వాడి మా అత్తారు తాలూకు వాళ్ళందరూ ఇలా ఒక కొబ్బరి కొట్టుకొని కొట్టు పళ్ళు కలిగి ఉంటే మా అబ్బాయి ఆరోగ్యంగా ఉండి తిరిగి వచ్చినట్లయితే ఆ పుట్టి సంతానానికి మా ఊళ్ళమ్మ మా ఊళ్ళయ్యో పెడతామని చెప్పండి మొక్కున్నారట ఆ గుడి దగ్గర. అది అయిన తర్వాత జబ్బుండే గుడి పటవల దగ్గర ఉంది, తాళరి పటవల కోరంగి అవతల ఉండి పటవల దగ్గర ఉంది. అది పెద్ద పెద్ద ప్రఖ్యాతి. ఎస్ఆర్ఎంటి వాళ్ళు దాన్ని పెద్ద గుడి చేశారు వాళ్ళు. ఆ గుడి ఆ మావళ్ళమ్మ గుడి ఉంటే ఆ ముక్కుబడిలో ఈవిడ పుట్టింది. ఆ టైంకి ఈ అమ్మాయి మావళ్ళమ్మ పేరు పెట్టేశారు. పెట్టేస్తే మా అత్తగారికి 7 ఆడపిల్లలు 4 కొడుకులు. పెద్ద కుటుంబం మా అత్తగారికి. మా పెద్ద అత్తగారికి అంతే, మా చిన్న 2 అత్తగారికి కొంత తక్కువ. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు దున్న మురళీకృష్ణ అని చెప్పిన పేరు ఏమి ఉంటారు బహుశా, దున్న మురళీకృష్ణ గజ్జల్ గంధర్వ గజ్జల పట్ల పాడుతుంటాడు ఐఏఎస్. ఈవిడన్న కొడుకే మా మేనల్డ్ అన్నమాట. ఇప్పుడు దున్న జనార్దన్ రావు జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నట్టు కాకినాడ, అతను కూడా మా బిడ్డ తాలూకు బంధువే కురవడే. నేను చదువుకుని చదువు మానేసిన తర్వాత ఎమ్మెల్యే చేసేటప్పటికి ఈ కుర్రలు బయలుదేరారు. 10th పాస్ అయ్యి స్కూల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీఏ పాస్ అయ్యేటప్పటికి వీళ్ళని తీసిపోయి కొంతమంది కుర్రలు తీసిపోయి మా బావమర్తిని తీసిపోయి సెకండ్ హ్యాండ్ ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగాలు అని చెప్పంటే ఇక్కడ నుంచి కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు మినిస్టర్లు అంత సాగుండి. ఆ బాబుతో ఈవిడ ఏం చేసిందంటే మా పిల్లల ముగ్గురిని ఈవిడ చదువుకపోయినా సరే వీళ్ళు చదువుకుంటే సరిగ్గా చదువుకున్నట్టు వాళ్ళు కరెక్ట్ చదువుతున్నారో నేను చదువుతున్నా ఆవిడకే తెలుసును. ఒరే సరిగ్గా బాబు అది సరిగ్గా చదవట్లేదురా అని చెప్పేది ఊరికినే తప్పు చదువుతున్నామో అని చెప్పి వాళ్ళు దిద్దుకుని ఉండేవారు వాళ్ళు. ఆ రకంగా తెరిచేసి పిల్లలందరినీ కూడాను బహుభద్రంగా డిసిప్లిన్లో పెట్టేసేసి తల్లిని ఆ పిల్లల ముగ్గురు కూడా ధాతలు చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే నా చరిక కానీ నా సాకు కానీ వాళ్ళకి ఉండలేదు. మీ ప్రమేయం లేకుండా ప్రమేయం లేకుండా ఆవిడే ఈ చదువు ధరించి గురి అన్న కుర ఆ కుర్రల పేరు ఎటువంటి అంటే కృష్ణశాస్త్రి పేరు ఉంటే గురి అన్న కృష్ణశాస్త్రిని కోడలకి ఆకేశ్వరుడు ధరి వచ్చి
బీరకాయ పొట్టు పచ్చడి చేసింది ఈవిడ. దేవుడిపల్లి కృష్ణదాస్ గారు భోజనకు వచ్చేసి ఈ పచ్చడి ఇటమ్మా అన్నాడు. ఈవిడ వంట చేస్తుంటే అన్నం పెడుతుంటే వాడు కృష్ణశాస్త్రి కృష్ణ గారి పేరు అని చెప్పంటే కృష్ణశాస్త్రి గారు అని ఇవ్వదు అనేది కానీ బాబు రే అని చెప్పాను మొక్క చచ్చిపోయేదాకా పోయడం లేదు వాళ్ళని. అలాగే తారక గారు అని చెప్పని పెద్ద బ్రహ్మ సమాజం గురువు ఆయన బ్రహ్మో స్ట్రాంచ్ బ్రహ్మో రఘుపతి వెంకటరమణ గారు పెంచుకున్న పిల్లల్ని ఒక అమ్మాయిని పెళ్ళాడు గర్భని. తారక గారు అని చెప్పంటే చాలా పవిత్రమైన మనిషి, బ్రహ్మ సమాజస్థుడు, బ్రాహ్మణం, పిఠాపురం దేవాన అవ్వాల్సిన మనిషి. ఈ రిఫార్మ్ మ్యారేజ్ కోసం ఓ షెడ్యూల్ క్యాస్ట్ లేడీని పెళ్ళాడి అనాథిని రఘుపతి వెంకటరమణ గారు పెంచుకున్నారు నలుగురు పిల్లల్ని ప్లాట్ఫార్మ్ మీద దొరికితే. ఆ నలుగురు పిల్లల్ని క్రిస్టియన్ బోర్డుకుని పెట్టి బీఏలు ఎంఎల్ఏ చదివితే అందులో ఒక అమ్మాయిని నేను రిఫార్మ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పంటే మేనమావల్ని మొక్కపాటి సుబ్బాడు గారు అని చెప్పని పిఠాపురం మహారాజు గారి దివాన్ ఆడ కూతుర్ని సీతని పెట్టుకున్నాడు. ఈ రామసతిని చేద్దామని పెళ్ళి మేనళ్ళు చేద్దామని నేను పెళ్ళాను. రిఫార్మ్ రిఫార్మ్ లాడీ పెంచుకున్న పిల్లలు ఏదో పిల్లలు ఆయన పొట్టటైనా చేయించుకుంటానని చెప్పి పెళ్ళాడు. అప్పుడు ఆయన పేరు తారకం నిక్రీం తారకాన్ని ఇవ్వడం శాస్త్రికి రామసతి అంటే ఎవరు తెలదు. ఆ తారం గారి పేరు రెండు వాళ్ళకి అబ్బాయి పెట్టాను నేను. అప్పుడు తారం గారిని కృష్ణశ్రీ గారిని మాంగాళ్ళు అనేది ఇవిడ మాంగా కోడదాని చెప్పి వచ్చేవారు వాళ్ళు. మాంగారని చెప్పి అంటుండేనే మాంగారి పెట్టుకున్న వాళ్ళు ఒరే నెల పిల్లగలదు అలా విసి కదా ఇవిడ. ఝాన్సీ నేను పెట్టాను అనుకోండి మా అమ్మాయిని చిన్నప్పుడు. ఝాన్సీ ఏదో ఉంటే మన చరిత్ర ఉంటుంటే ఆ ఝాన్సీ అని పేరు పెట్టాను నేను. దేశభక్తి ఆ దృష్టి పెట్టాను. ఈవిడ ఈవిడ ప్రోత్సాహం ఈవిడ యొక్క క్రమశిక్షణే. ఓ మాట ఓ డాక్టర్ గారు ఈవిడ ఇంకా ఉందనుకోండి ఇప్పటికి ఓ డాక్టర్ గారు బీపీ చెబుతున్నాడు. నన్ను బీపీ చెబుతుంటే చెయ్యలేము ఇళ్ళ పెడతాం కదా ఇళ్ళ పెడితే ఒక లేడీ అక్కడ పక్కన ఉంటుంది డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది ఆవిడ. నేను డాక్టర్ గారికి వచ్చింది డాక్టర్ అలా కూర్చున్నాడు బీపీ చెబుతున్నాడు. ఆయన నీది బీపీ ఎట్లా బాబు అంటున్నాడు ఆయన పైగా ఈ చెయ్యలు చూసింది ఆవిడ ఈ పక్కన ఆవిడ అక్కడ బాగా చదువుకున్న లేడి నాకు ఏది అనుకుంటే ఆవిడ ఎవరో చదువుకున్న లేడీ ఉన్నాను డాక్టర్ గారితో బాగా మాట్లాడుతుంది చేసేవాడికి ఇలా చేయి చూసి నవ్వు చూసింది. ఇది చెయ్యి దీనికి రేఖలా లేకపోతే గీతలా ఏమిటి ఇంత ఎంత అర్థంగా ఉంది చెయ్యి ఇంత 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 ఎలా ఉంది అని చెప్పి అనుకుని ఏమయ్యా అంద ఏమయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా అంది. నా మొహం నాకేం అదృష్టం అమ్మా అన్నాను నేను ఎరగనవండి. చక్కని భార్య అందమైన భార్య మరి మంచి గుణవంతి గుణవతి నీ భార్య ఉంటుందయ్యా భార్య ఉంది నీకు మంచి సంతానం ఇస్తుంది ఆవిడ చేయి సంద అది పెళ్ళమందం కూడా చేతి ఉంటుంది ఇటమ్మా అన్నాను నేను. నాకే తెలుసు పెళ్ళమందం పెళ్ళం గుణవంతం ఇంచు ఉంటుందా పోయి పెళ్ళం బతుకుతుందో చేతో లేదా పిల్లని అంటదో ఇంచు ఉంటుంది కానీ పెళ్ళమందం పెళ్ళం గుణం ఉంటుందా నన్ను డబ్బు చేతను ఏంటని చెప్పాను అన్న ఇవ్వండి కొంచెం మొహం లేకుండా అనేసాను నేను. నాకు కొంచెం నమ్మకం లేదు ఇవన్నీ అంటే కానీ ఏదో అంటారు కానీ అందరి చేతులు ఉంటాయి అందరూ అందరూ ఏదో ఉంటారు ఏదో పోతుంటే మనకి రాచరాలు అలా పోతుందని చెప్పి నాకు నమ్మకం లేదు. ఇది ఆ బాబతో ఆవిడ ఆ రకంగా ఆయన చచ్చిపోయినా కూడా అలాగన్నాను తారకంగా మా తారకాన్ని డిస్ట్రిక్ట్ జడ్జి చేయలేని చెప్పి హైకోర్టు జడ్జి చేయలేని చెప్పని పట్టుట్టారు. రామసాగర్ అని చెప్పి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఈ పొన్నయ్య వాళ్ళ తర్వాత ఇంకెవరు లేడని చెప్పి లెక్కేసి తారకాన్ని తప్పకుండా చేయరా బాబు అని ఉండరా అని చెప్పి అంటే అది ఒప్పుకోలేదు తారక ఒప్పుకోలేదు. మా ఆవిడకి ఒకటి జబ్బు చేసింది మా ఆవిడకి ఒకటి జబ్బు చేస్తే బాబు తారకం ఒక్కరోజు చేయరా జడ్జి హైకోర్టు నా కొడుకు హైకోర్టు జడ్జి అని నేను విని చచ్చిపోతానరా బాబు ఒక్కరోజు చెయ్యి తర్వాత మానే అదేమిటమ్మా హైకోర్టు జడ్జి అంటే పెద్ద గొప్ప చేతుంది నువ్వు హైకోర్టు జడ్జి ఏముంది నాలుగు గోళ్ల మధ్య కూర్చొని ఏదో తీర్మానం రాసుకుంటాడు ఏడు జడ్జిమెంట్లు ఇస్తాడు తప్ప ఆడికే ఉంటుంది కదా అంతకంటే మంచి పేరు సంపాదించి మావులమ్మ కొడుకు అని చెప్పి అనిపించుకోవడానికి తారంగారు అమ్మ అని చెప్పి అనిపించుకుని ఇలా చేస్తాను నీకు నువ్వేం బాధపడక్కమ్మా అన్నాడు.
అంటూనే ఆ యాస తోటే చచ్చిపోయింది ఆవిడ. ఆ యాస తీర్చలేదు అతను. అంటే జడ్జిగా తీర్చలేదు తప్ప, జడ్జిగా తీర్చలేదు కానీ అందుకంటే చీఫ్ మినిస్టర్ వియ్యంకుడు కారులో వచ్చినప్పుడు ఆ కారు డోర్ తీస్తే దాని మీద కేసు పెట్టి నెగ్గినటువంటి ఘనత తరకం కలిగి తప్ప ఇంకొరకు లేకపోయింది. లేకపోయింది ఎన్టీ రామారావు నిలబెట్టి అవును యూ షుడ్ నాట్ టాక్ అని అనగలిగినటువంటి సత్తా ఒక తారకం గారికి. అంతేంత కదా, మరి అలాంటి వాడికి తల్లి మావడం మావడం. అది కత్తి పద్మారావు ఓ మాట మీటింగ్లో మా తారక వెంకటేశ్వరని చెప్పి అంటే ఆల్ వరల్డ్ వరల్డ్ పోయిట్స్ దళిత ప్రపంచ దళిత మహాస దళిత కవుల కవుల సమావేశం అని చెప్పని పెట్టాడు ఒకటి హైదరాబాద్లో, ప్రపంచ దళిత కవుల సమావేశం. అన్ని అన్ని దేశాల వాళ్ళు కవులు ఉంది. నిజం చెప్పాలంటే మీరు అవి చూడలేదు కానీ మో అనేది అన్ని దేశాలు చూసారండి కోరు అన్నీ పేపర్ న్యూస్ చూశారు చూసి ఉంటారు అన్ని దేశాలు చూస్తుంటే. అప్పుడు కత్తి పద్మారావు అప్పుడు తిరుగుతుండ అలాగంత దగ్గరికి తారకం అంటే మహాదేవుడు అని చెప్పిన నమ్మకం కత్తి పద్మారావుకి. నేను మా ఆవిడ నేను ఆ మీటింగ్ వెళ్ళాం పైగా ఇలా కూర్చున్నాం, ఇద్దరు కూర్చొని చెరువు కూర్చొని ఇలా వేసి ఇలాగే కూర్చున్నాం. పద్మారావు నెల్లూరు పిల్లల కురుడు అందరూ వచ్చేసి నెల్లూరు రాష్ట్రంలో మొత్తానికి అందరికీ తెలుసు కదా బాగాను. ఈ పద్మారావు వచ్చేసేసి అమ్మ నువ్వు ఎల్లక్క నావమ్మ ఏమిటి పెంచావు తారకాన్ని, ఎలా పెంచావు నువ్వు తారకం అన్నవాడు, ఇంత ఇంత కోడుకుంటు తిండే ఇంత నీసి తిండే ఎలాగ నేర్పావు అమ్మ నువ్వు అతనికి ఈ అదృష్టవంతురాలు అమ్మ అని చెప్పి పోడాడు అక్కడ. ఆ రకంగా ఈ పిల్లల్ని సాకి పెద్దవాళ్ళు చేసేసి ఇప్పుడు చచ్చిపోతేప్పుడు కూడా ఉందావిడ సర్లే తారకం గారు రమ్మంటున్నారు కదా నన్ను, తారకం ఎవరు అంటే తారకం రమ్మంటున్నారు చాలు అనుకుందంటే. అలాగే కృష్ణశాస్త్రి కూడా విజయవాడ ఉన్నాడని చెప్పి అంటుండే కానీ శాస్త్రి రమ్మగారా మా కోడలు ఇద్దరు కూడా ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్ వెళ్తుంటే మా తారకం భార్య ఎంఏ పిహెచ్డి ఆవిడ భారత్ భారత్ ఎంఏ పిహెచ్డి బోయ్ బిహాన్ కూతురు. అవును ఆ సంబంధం ఎలా కుదిరింది మీకు? అదే పెద్ద కదా. అదే అదే అది అదే కదా. ఆవిడేమో పిహెచ్డి చేసుకున్నది. అవును మరి ఇతనేమో అప్పుడు బిఏ లా చదువుతాడు అతను. అందుకే ఇద్దరికి తారకంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. తేడా ఉంది. ఎలా వచ్చింది అంటే మరి ఆవిడ తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా చాలా విభిన్నంగా ఉంది. విభిన్నం విభిన్నం అది. భీమన్న గారు కవి. అవును బోయ్ భీమన్న ఈ మన జిల్లావాడు రాజుదలిక కళా ప్రపోజం కూడా ఇచ్చి డాక్టర్ ఇచ్చారు పద్మభూషణ్ ఇచ్చారు కదా. మరి అవునండి పద్మభూషణ్ ఇచ్చేసి అతని సన్మానం చేశారు. కాశీ విశ్వవిద్యాలయం కాశీ యూనివర్సిటీ కూడా మాలోడికి సన్మానం చేసింది ఇతను ఒకటికే, దీవన గారు ఒకటికే. ఇక్కడ మ్యాథ్స్ చేసాడు అక్కడ ముమ్మడవరం మిడిల్ స్కూల్ మ్యాథ్స్ చేసేవాడు. అప్పుడు ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది ఇక్కడ మెడ్రస్ పుట్టింది పిల్ల. ఈ తారకం అంతా కాకినాడలో చదువుకుందా పిల్ల, భీమన్ గారు అమ్మాయి కాకినాడలో చదువుకుంది కానీ అప్పుడు ఎరగడికి వెళ్ళు మెడ్రాస్ మెడ్రాస్ హైదరాబాద్ మనం వచ్చేసేసా కదండి హైదరాబాద్ కాపర్ పెట్టి ఎంఏ షీట్ కోసం ప్రయత్నం చేసి వెళ్తున్నాం. ఇతను సరదా ఏంటంటే లెక్చరర్ అవ్వాలని చెప్పాను ఇతను తారకం మొట్టమొదటి లెక్చరర్ అవ్వాలని చెప్పాను. నా ఉద్దేశం అది కాదు, మ్యాథమెటిక్స్ చేసేసి ఒక ఇంజనీరింగ్ చేద్దాం వాడు కృష్ణశాస్త్రి డాక్టర్ చేద్దాం అని చెప్పాను అభిప్రాయంతో. నేను అదే ఇంజనీర్ అన్నాను వాడు డాక్టర్ ఒప్పుకోలేదు వీడికి ఇంజనీర్ ఒప్పుకోలేదు. అప్పుడు నా ఎంఏ సీట్ ఇవ్వకపోతే ముల్కి నాన్ ముల్కి అయినప్పుడు పెట్టారు అక్కడ హైదరాబాద్లో. వీడు ముల్కి నాన్ ముల్కి అయితే నీకు ఎంఏ సీట్ పొమ్మన్నారు. అప్పుడు బోయ్ భీమన్న డైరెక్టర్ ఆఫ్ ఈ తెలుగు అకాడమీ తెలుగు ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్, బోయ్ భీమన్న గారు డైరెక్టర్గా ఉండేవాడు తెలుగు ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్కి. అప్పుడు ఇతను లా కాలేజీలో నాటికల్ చదువుకుని ఈ భీమన్న గారు ఈ కురు అంటే తారకం రైటింగ్స్ అప్పటికప్పుడే కొంచెం కవిత్వం అతని దగ్గర ఉంది. ఈ భీమన్న గారు సంతోషించి ఆ వాళ్ళ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చాడు ఈ తారకాన్ని. నాటికల్ వెళ్ళేవాడు పోలే ఉద్యోగం చేసేవాడు నా హాస్టల్లో ఎమ్మెల్యే కొట్టసారి ఉండేవాడు పోనుకోండి కదా. అప్పటికప్పుడు ఈ పిల్ల ఎంఏ పాస్ అయింది.
ఘంటసాల వెంకటేశ్వర గారు మేనకోళ్ళ ఒక ఆవిడ ఎంఏ పాస్ అయ్యి ఈ భీమనగర్ హాస్టల్లోనే ఆఫీసులోనే పనిచేస్తున్నారు ఇద్దరును. ఈ అమ్మాయి ఇంకా ఎంఏ చదువుతుంది, లేకపోతే వెళ్ళగాను. ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత పిహెచ్డి డిగ్రీ ఇంకా పుచ్చుకోలేదు. ఈ భీమనగర్ అమ్మాయి కోసం చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చారు అప్పుడు. మాలవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, డిప్యూటీ సూపర్ పోలీసులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది వచ్చారు. భీమన గారి పేరు చెప్పిన అందులో పిల్ల అప్పుడు ఎంఏ పాస్ అయింది, ఫస్ట్ బిహెచ్డి డిగ్రీ పుచ్చుకున్న మాలది ఒక్కరితే. అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ పిల్ల మౌనంగా ఉండి ఎవరిని పెళ్ళాడండి, ఎంత మంచిగా పెళ్ళాడండి. ఇది ఈ భీమన గారి భార్యకి నాకు కొంచెం బాగా ఉండేది కుండవాళ్ళు కదండి. అంటే ఫస్ట్ అండి సెకండ్? ఇప్పుడు భీమన గారు భార్య నేను వెళ్ళడం పోవడం వాళ్ళ ఇంటికి ఉండేదండి. ఏమ్మా మీ అమ్మాయి పెళ్లి చేయబోయేటిగా ఎంతమంది వచ్చిన పెళ్ళి అని ఉంటుందంట, ఎవరిని పెళ్ళి ఉండదు ఏంటి, ఎలాగైతే చీఫ్ మినిస్టర్ని పెట్టుతుందా లేకపోతే ఎవరిని పెడితే వాళ్ళ కూడా అండి. నా పిల్ల పారిపోయింది లోపల పోయింది, ఎవడేమో ఏమో అండి మరి ఎలాగా కానీ చెప్పండి బాబు అంటే ఒకందా ఆవిడ తల్లి. ఇంకో మాట వెళ్ళిపోయి అన్నాను పెళ్ళి ఆడతాం కలిసి పోనీ మా ఖాళీ ఉండమా తారకమా తారకని పెళ్ళి ఆడితే పడిగాన్నాను నేను ఇంతే మాట అనుకుంటున్నాను. మా తారక ఎందుకు ఎలా పెళ్ళాడుతాడు, బియ్యం చదువుతున్నాడు, ఎంఏ పాస్ అయింది డిగ్రీ పుచ్చుకుంటుంటే దీని ఈ నెల పెళ్ళాడతాడు, పెళ్ళాడుతుంది ఇది. పోనీ ఎవడో పెళ్ళాడిపోతే మా తారక ఉంటే ఖాళీగాను ఆయన పెళ్ళితే మాకు అనుకున్నాను నేను. ఆ మాట నేను చక్కపోయింది, ఆ పిల్ల చక్కపోయింది, తల్లి మా ఊరుకుంది. ఇంకో నెల కూడా నెలలకు మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకా ప్రస్తుతం వెళ్ళదు ఇంకా ఎంతమంది ఎక్కడదేమో. అప్పుడు ఆవిడే ఉంది, మరి ఏమండి అప్పలసం గారు మొన్నదో అన్నారు కదా అంది. మొన్న అంటే ఏంటి మొన్న అంటే రోజు అన్నాను ఏంటి ఏంటిది అన్నాను నేను. తారకాన్ని పెళ్ళాడుతావు కదా, పెళ్ళాడుతుంది మేము కొనుక్కోన్నావు కదా అన్న అని అడిగింది. ఏం పెళ్ళాడుతుందా అన్నాను నేను. ఏమో కొనుక్కోండి మీరు అన్నది, నేను కొనుక్కుంటే అంటే ఏం చెప్తే చెప్పినప్పుడు నీ తో చెప్పింది చెప్పి పెళ్లి చేద్దాం. ఏమేంటి పెంచుతాడాడు మళ్ళీ నా మీద పడతారు ఇద్దరును, ఆడికి ఉద్యోగం లేదు ఆ పిల్లలు ఇంకా ఉద్యోగం లేదు అప్పుడు ఏదో లెక్చర్ చేస్తుంది. మరి ఇంక పిల్ల ముగ్గుడికి పెంచాలి పిల్ల, ఎందుకేమో శుభ్రంగా ఫస్ట్ క్లాస్ కూడా అంతటి పెళ్ళాడు కా అని చెప్పి అన్నాను నేను. మరి తారకాన్ని పెళ్ళాడుతా ఉంటుంది అది పెట్టి పోతున్నాను మాటలే. అప్పుడు బో భీమన గారికి సెకండ్ వైఫ్ ఉంది. ఈ పిల్లని మొట్టమొదటి వెళ్ళామని చూడలేదు ఇతను, ఇల్లు ఇచ్చేసాడు హైదరాబాద్లో పెద్ద ఇల్లు ఇచ్చేసాడు పెళ్ళడానికి, అతను వేరే కాపాడున్నాడు. మరి అయితే మరి అల్లుడికి కాలేజీలు అడగాలి కదా, మరి భీమన గారు వస్తాడా పెళ్లి కానీ అది మీరే చూసుకుంటా ఉందా నేను. అప్పుడు భీమన గారికి వెళ్ళి ఏమయ్యా మీ భారత్ ఎవరిని పెళ్ళాడతాడా తారకాన్ని పెళ్ళాడుతాడా ఏమంటావా నేను. అంతకంటే అదృష్టం అన్నాడు ఆయన టక్కిన ఇలాగన్నాడు, తారకున్న అల్లుడైతే ఇంకేముంది అంతకంటే అదృష్టం చేసేయన్నాడు. మరి చేసేయంటే మరి నువ్వును జానకమ్మ గారు వచ్చేసి రతన గారు వచ్చేసి నాగరత్నమ్మ ఆవిడ పేరు వచ్చేసేసి కాళ్ళు అడగలేదు మరి అల్లుడిని, ఆ లెక్క ప్రకారం ఉంది ఏదో ఉంది కదా అప్పుడు కానీ పెళ్ళాను అన్నాను నేను. అంటే వాళ్ళిద్దరు కలిపిదామని ఏం తప్పుకుందా వస్తాను లే అన్నాడు. వచ్చాడు అలాగా ఆరుగురు మినిస్టర్లు వచ్చారు పెళ్ళికి, కాసు బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్ అప్పుడు. ఆ చీఫ్ మినిస్టర్ పెళ్ళాన్ని తీసి ఎక్కడో 80 మైళ్ళ దూరం వెళ్ళిపోయాడు క్యాంపు. ఒరే బాబు అప్పలసాం కూతురు కొడుకు పిల్లరా బాబు ఇంకా గోల్డ్ చేస్తాడు టకాన్ని బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసి పెద్ద ఫోటోలు చేసుకున్నట్టు బోల్ని రాఘవమ్మ గారు కూడా వచ్చారండి. వచ్చింది కదా ఆవిడండి అంటే పంచిపురాణం రాఘవమ్మ గారు అంటే చూడకలేదు ఇక. ఆ బాబుతో వచ్చి ఇచ్చేసి పెళ్లి చేసుకున్నారు ఇక. అప్పుడు వీళ్ళిద్దరిని కలిపింది మహామోహన్ కలపలేకపోయి వాళ్ళిద్దరు అక్కడ కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుని కాళ్ళు పెట్టించి వెళ్ళామండి. అదే ఆ పెళ్లి సంగతి నాటికినట్టుగా ఇద్దరు అలాగే సుఖం అనుకోండి. సుఖమైనప్పటికైనా ఈయనేమో ప్రపంచం తిరుగుతున్నాడు, ఆవిడేమో వంట ఉంటే పుస్తకించుకుంటుంది లేకపోతే గ్యాప్ అయితే ఇది రాసుకుంటుంది, ఇలా కూర పడిపోతే చారు పడిపోతే దండి పడిపోతుంటే ఆవిడ ఆవిడ సంగతి అది. అయ్యా భారత కూడా శాస్త్రి గారిని చాలా అయ్యి బాబా భారతను కూడా సొంత బిడ్డలాగా చాలా సన్నిహితంగా ఉండేది మంచి చలాకీ పిల్ల. తర్వాత
ఝాన్సీ గారి ఇష్టం. మా ఝాన్సీ మా అమ్మాయి ఎప్పుడు చిన్నపిల్ల పెద్ద మనిషి అయింది, కాకుండా కాపర పెట్టాను మేము. కాకుండా నాకు ఇల్లు ఒకటి ఉండేది, కాపర పెట్టేటప్పటికి ఈ కుర్రోడు మా అల్లుడు ఇంజనీరింగ్ చదువుతాడు ఫైనల్ ఇయర్. ఆ ఇంజనీర్లో లెక్చరర్కి వాళ్ళ బ్రదర్ డిఎఫ్ఓ ఉండేవాడు, వాడికి ఏదో గవర్నమెంట్లో పెద్ద తేడా వచ్చే అతను సస్పెండ్ చేశారు ఆ డిఎఫ్ఓని. ఎవరివల్ల కాదు బొజ్జ బొజ్జ వల్ల వద్దని చెప్పాను అని. కాకుండా ఐదు ఉండేవాళ్ళం ఎమ్మెల్యేలు, పెద్ద పెద్దవాళ్ళు ఉండేవారు, నేనే లీస్టు. బొజ్జ అపలసనం చేయగలడు ఒకడు, అంతకంటే ఎవరేం చేయలేరని చెప్పి అనుకున్నారు వాళ్ళు. బొజ్జ అపలసనం లేరు, కాజీకూరలో ఎవరు లేరు, వెతుక్కుంటూ వచ్చారు. ఈ అమ్మాయిని చూశారు, ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి నలుగురు ముగ్గురు వచ్చారు. ఈ అమ్మాయి కాబోయే ఇంట్లో వెళ్ళిపోయి టీ చేసి అది చేసి, ఈ అమ్మాయి ఎవరండి అన్నాడు ఆ లెక్చరర్. మా అమ్మాయి అండి అన్నాడు. పిల్లలు చూశాడు, బహుశా మీరు చూసుకుంటారో లేదో తెల్లో. ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోయాడు. ఏమంటే అప్పలసాం గారు, మా వ్యవహారం కానీ మా వ్యవహారం మీరు ఎలా చక్కబెడతారు, అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నాడు. పెళ్లి చెప్పి ఇంటి పెట్టుకుంటుంటే పెళ్లి వెనకాల ఇబ్బంది చేశారు కదా అన్నాడు. మంచి కూడా ఉన్నాడండి, మంచి హ్యాబిట్స్, మంచి కూడా ఉన్నాడు, ఫైనల్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ మా కాలేజీలో చదువుతున్నాడు, చక్కటి కురవాడు, బాగా ఉంటాడు, అన్నం ఉంటాడు, తెల్ల ఉంటాడు, అంతా ఉంటాడు. వాళ్ళు ఫ్యామిలీ కూడా చదువుకున్న ఫ్యామిలీ అంత టీచర్స్, వాడవాళ్ళు బాగుళ్ళు కూడా అంత టీచర్స్. మరి అబ్బాయి చేస్తే బాగుంటుంది అని చేయండి, నీ మీకు మీకు నచ్చితే చేసేవా, నాకైనా మాట్లాడి నీ కుదిరని చెప్పి చేసేసి అందరితో లాగినవాడు నేను. అన్నయ్య చాలా చుట్టాలకు వచ్చి అప్పుడు వాళ్ళ పట్టుదల మీద, ఆ డిఎఫ్ఓ పట్టుదల మీద పిల్లలు పెట్టారు. అతను చేస్తే వాళ్ళు ఫ్యామిలీ అంతా నెడుతారు. అప్పటి సంఘాలు చుట్టారు మా వచ్చటే ఉరగాడిని పిచ్చి, కానీ మా కొడుకు ఎక్కడ అయినా ఆయన స్టేటస్ ఎట్టి మా స్టేటస్ ఎట్టి వాళ్ళు అడగలేదండి. వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడి నాకు పెళ్ళి రేట్ తీసుకుని ఆ కొడుకు వచ్చేసి పెళ్లి చేసేవాడు కాకినట్లు ఆ రంగ పెళ్ళి అయింది. ఏదో వాళ్ళకి కాలక్షేత్ర నాకు ముగ్గురు ఆడపిల్ల వాళ్ళకి ఒక అబ్బాయి, అతను ఎంబీబీ ఎంబీఏ అయ్యాడు, ఆస్ట్రేలియా ఫిజియాలజీలో ఉన్నాడు అతను కుర్రోడు. దగ్గర వాళ్ళు అంతా ఎమ్మెల్యే పేసే ముగ్గురు అమ్మాయిలు ఎమ్మెల్యే పేసే పిల్లలు ఆడపిల్లలు వాడు బతి వాడు ముగ్గురు. అది ఝాన్సీ మా అమ్మాయి సంగతి. ఒకసారి మళ్ళీ 1952 వస్తే మరి అంబేద్కర్ గారితో మీకు సన్నిహిత సంబంధం ఎలా ఏర్పడింది? ఈ ఎన్నికల్లో అక్కడ బొంబాయిలో ఆయన నిలబడడానికి, ఇక్కడ మీరు నిలబడడానికి ఆ చరిత్ర కొంచెం చెప్పండి. 52 వచ్చేటప్పటికి అంతకుముందే మాకు అంబేద్కర్ అక్కడ బొంబాయిలో ఎంతవరకు చేస్తున్నాడో ఆంధ్రదేశంలో, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలో అంబేద్కర్ గురించి అంతే పాటుపడ్డాను. అంతకంటే ఎక్కువ పాటుపడ్డేమో కొనుక్కున్నాను కూడా నేను. పడ్డామంటే మీతో పాటుగా ఉన్న బృందం ఎవరు? బృందం ఈలివాడ పిల్ల ఒకడు, పెరుపాల గోపాలకృష్ణ ఒకడు, సరిపల్లి భీమయ్య గారు ఒకడు, మరి వాళ్ళతో గ్రాడ్యుయేట్స్, వాళ్ళతో పెద్ద 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 వాళ్ళు, వీళ్ళందరినీ జిల్లాలో ఉన్న నాయకులందరినీ కొంచెం యాక్టివ్ పీపుల్ అందరినీ కలిసేసుకుని జిల్లా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ అని ఒకటి పెట్టుకుని దానికి ప్రెసిడెంట్గా ఉండి, కొంతకాలం ప్రెస్ సెక్రటరీగా ఉండి, ఏదో కింద మీద పడి అలా రెండుకొచ్చాడు దాన్ని. మరి బ్రహ్మ సమాజపు ఛాయలు మీలో ఉండి దాని ప్రభావం మీ మీద పడి ఒట్టి ఈ దళిత శబ్దం మీద ఆధారపడినటువంటి సంఘాలని నిర్మించడం చేస్తున్నారు కదా, మరి అప్పటికి మిగిలిన అగ్రవర్ణాలను కూడా కలుపుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన రాలేదా? వచ్చింది రాబట్టే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ పెట్టాడని చెప్పి అంటుండగానే, రాజకీయంలో కేవలం ఒకే ఒక కులాన్ని పెట్టుకుని రాజకీయంలో మనం అగ్రస్థానం సంపాదించాలని చెప్పంటే ఇంపాసిబుల్ అని చెప్పిన తత్వలు వాళ్ళం మేము. మానవుడు మానవుడు, కాపులు కాపులు, బ్రాహ్మణులు బ్రాహ్మణులు, మాకు పోటీ చేద్దామని చెప్పండి, తగ్గుడితే ఏమైపోతారని చెప్పి వాళ్ళు లెక్కేసుకుని అందరినీ కూడా కొట్టకూడదు కదా చెప్పారు. అభిప్రాయం ఒకటి ఉండేదండి నాకు, బ్రహ్మ సమాజం అంబేద్కర్ గారి కంటే చెప్పాలంటే అంబేద్కర్ కంటే బ్రహ్మ సమాజం మీద నాకు బాగా జీర్ణించిపోయిందండి. రెండు వాక్యాల్లో బ్రహ్మ సమాజపు సిద్ధాంతం మీరు జీర్ణించుకున్నది. సర్వమానవ శుభ్రతత్వం, ఏకేశ్వర ఉపాసన, రెండే వాళ్ళకి శబ్దాలు. ఓం బ్రహ్మకృప ఈ కేవలం, సర్వమానవ శుభ్రతత్వం,
ఏకేశ్వర ఉపాసన అంకెరు ఉండదు లేదు బ్రహ్మ సమాజంలో. ఆ స్ఫూర్తి మీద మమ్మల్ని పెంచారు వాళ్ళు బ్రహ్మ సమాజం వాళ్ళు. మరి నిజంగా బ్రహ్మ సమాజం అని చెప్పినట్టుగానే డాక్టర్గారు చెప్పారు సరే వేదాంతాలని కూడాను నిజమైన బ్రాహ్మణుడు ఎవడని చెప్పుకుంటే ఆ బ్రహ్మ సమాజం వాళ్ళే బ్రహ్మ అంటాను కానీ వాళ్ళు కూడా నేను రెండోది కాదండి. అటువంటి బ్రహ్మ సమాజాన్ని జీర్ణించిపోయి మేము ఇక్కడ బ్రహ్మ సమాజం ప్రార్థనా సమాజం పెట్టానండి ఇక్కడ అప్పుడు ఆ రోజుల్లోనే. అది ఇవాళ పెద్ద లైబ్రరీ కింద పెద్ద బిల్డింగ్ కూడా కట్టాం ఫ్రంట్ రేపు వద్దు ఇద్దరు కానీ అంత ఆ బ్రహ్మ సమాజం ఆ ప్రార్థనా సమాజం తాటే గుడుసు ఇవాళ పెద్ద భవంతి అయిందండి అక్కడ. ఆ బ్రహ్మ సమాజం బాగా నా మీద జీర్ణించిపోయి మరి రఘుపతి వెంకటరాయ గారు పెద్దరామస్వామి గారు పిఠాపురం మహారాజా గారు మమ్మల్ని వాళ్ళ బిడ్డలు చూసుకున్నారు మమ్మల్ని. దాంతో అప్పటికి బ్రహ్మ సమాజం అయిపోయిన తర్వాత రాజుగారు దిగిన తర్వాత ఈ డాక్టర్ అంబేద్కర్ పార్టీ పెట్టిన తర్వాత డాక్టర్ అంబేద్కర్తో మేము ఫాలో అయ్యేవాడి. ఆయన్ని నానారా హరిచరుడని పిఆర్ఓగా పని చేసేటప్పుడు మిలిటరీకి వెళ్ళి ఆయన బోయ్ నుంచి అంబేద్కర్ని మన జల తీసుకొచ్చాడు మా జల తీసుకొచ్చాడు ఇక్కడ చూడండి ఆయన రాజమండ్రి ఆయన మేము తిరిగాం ఉత్సాహంగా తిరుగుతుంటే డాక్టర్ అంబేద్కర్ రాడు మనిషి ఇటువంటి ఒక ప్రతి జిల్లాలో 20 మంది ఉంటే ప్రధానమంత్రి అవుతామని అండి అంబేద్కర్ మాట అంత ఉత్సాహం మమ్మల్ని ఊరి ఉంటాయి ఇది 50 67 అది అంబేద్కర్ యొక్క సత్య. అదే గాంధీ తోడు తిరిగినాను అంతత్వంగా ఉన్నప్పుడు ఆయనతో మీకు ఎన్ని సంవత్సరాలు కనీసం మంత్రి 1946 1942 27 నుంచి 1927 నుంచి 32 46 నాటికి తెచ్చాడు కూడా మాకు తెలిసి మనం మాట్లాడకుండా ఈ నాటికి సంబంధం ఉంది అని చెప్పినట్టు కదా నిమ్మసం అయితే మాలు బతుకు ఆయన కొంటే భూసాయని ఇంటి గారిని ఫస్ట్ చెప్పిన మహారాజ్ కాలేజీ అని చెప్పింటే దక్షిణ పెద్ద కయ్యింది ఇక్కడ చదువుకుంటే మహారాజ్ గారి కాలేజీ అంటే గొప్ప మీరు ఇలాంటి వాళ్ళని చదువుకున్నాం వచ్చేసరికి యూనివర్సిటీ అడ్రస్ ఆంధ్ర వచ్చేసరి వినాయకరు రఘు దగ్గర ఆయన మెడ్రస్ కార్డర్ ఎక్కితే ఎల్లప్పుడు కూడా పడితే ఎంతమంది విషయంలో ఎంతమంది 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 నమస్కారం అలాగే ఆ నాయకత్వం చెప్పాడు ఈ దృష్టి మీకు నాయుడు పడుకు వచ్చింది నాయుడు గారికి మీరు అన్నం తిన తినటువంటి మమ్మల్ని నాయగారు లిస్ట్ ఉండేదండి నాయగారి డబ్బా మహారాజు గారి డబ్బే ఇంకే 3 రూపాయలు సుబ్బయ్య మొదలు 40 రూపాయలు వెంకటరావుకి 50 రూపాయలు లిస్ట్ వచ్చి చూడండి ప్రతి ఫస్ట్ తగ్గు బిఫోర్ ఇది ఆ తగ్గి అలాగే లిస్ట్ రోజుకెళ్ళి